జనసేన పార్టీని మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలుకి పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీ కట్టుబడి నీతి నిజాయితీ డెఫినేషన్ ఏంటి కైకులూరులో బివి రావు గారు సమర్థతను చూసి బీఫామ్ ఇచ్చారా లేదంటే అక్కడ జనసేనకి ఎవరు దిక్కుముక్కు లేరని ఇచ్చారా బీవీరావు గారు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తారు సాధారణ రోజుల్లో ఆయన ఇష్యూ ఉన్నప్పుడే రోడ్ ఎక్కుతాం కదా దూరం నాగేశ్వరరావు గారి యొక్క శక్తి సామర్థ్యాల ముందు మీరు తట్టుకోగలరా అంత ఫైర్ గా రోజు మాట్లాడారు కదా నేను దేనికి భయపడలేదు ఎందుకంటే 5 నెలల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా ముఖ్యమంత్రి గారు దీని వల్ల జనసేననే నమ్ముకొని పవన్ కళ్యాణ్ని భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు నాయకుల పరిస్థితి ఏంటి ఈ రోజున వైసీపీని దించాలంటే జనసేన తెలుగుదేశం కలిపి వెళ్తే ఖచ్చితంగా మనం దాన్ని బలంగా దించగలం ఒంటరిగా వైసీపీని డీ కొట్టలేము అని ఫిక్స్ అయినారా ప్రజలు జనసేనని చూస్తుంటే జనసేన టీడీపీని చూస్తుంది కదా జనసేన టీడీపీని చూడట్లేదు వారాహి ఎందుకు స్టాప్ చేశారు ఏం కారణాలు ఏమలేవండి ఆయన జైల్లో ఉండగా మీరు వారాహి యాత్ర చేస్తే ప్రజలంతా మీ వైపు చూస్తారు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి అనేది వర్కౌట్ కాదు కొద్ది రోజులు మీరు ఆపితే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో భువనేశ్వర్ గారే నారా లోకేష్ గారేమో సంఖలో రెడ్ డైరీ పెట్టుకొని దాంట్లో పేరు రాసుకుంటూ నీ కథ చూసా నీ కథ చూసా పవన్ కళ్యాణ్ గారు చూస్తే మోకాల మీద కూర్చోబెట్టిస్తా గుంజులు తీస్తానంటున్నారు అంటే ఇప్పుడు మీకు అధికారం ఇస్తే జనరంజకమైన పాలన అందించడానికి మీరు మొగ్గు చూపుతారా లేకపోతే ప్రత్యర్థి పైన కక్ష తీర్చుకోవడానికి మీరు మొగ్గు చూపుతారా అసలు ప్రజలు మీకెందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటు వేయాలి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి చీప్ బ్రాండ్లు పెట్టినందుకు ఓటు వేయాలా ఇసుక దోచుకుంటున్నందుకు ఓటు వేయాలా దళిత యువకుడిని చంపేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసినందుకు ఓటు వేయాలా దేనికోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓట్లు వేయాలి ప్రభుత్వ విధానాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద వివాహాల మీద మాట్లాడడం తప్ప ఏదైనా ఒక నేను మగాడిని మగాడిని మగాడిగా ఒంటరిగా వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కానీ నిజంగా మగాడు అయితే చంద్రబాబు నాయుడు గారిని నిందితురా దోష నేనెంత నువ్వు అంతే అనొచ్చు అని చెప్పేసి ఆయన జైలు జైలు అంటున్నారని చెప్పేసి కావాలని ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఎన్డీఏ టీడీపీకి దూరంగా ఉంది మీరు ఇక్కడ టీడీపీతో చేయగలిపారు ఆడ బీజేపీతో చేయగలిపారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అనేది అది కాపుల పార్టీ అని అందరూ అంటుంటారు అలాంటిది ఈసారైనా కాపులు పవన్ కళ్యాణ్ గారిని అక్కున చేర్చుకుని జనసేనని ఆదరిస్తారంటారా ఈసారి బంపర్ మెజార్టీతో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు కల్వకుంట్ల కవిత గారు ఒక కామెంట్ చేశారు ఏపీలో రాజకీయాలు బాగా సీరియస్ గా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు అలా ఒక కామెడియన్ గా రాజకీయాల్లోకి వచ్చి అదంతా కూడా కామెడీ చేసేసి మళ్ళా మాయమైపోతుంటాడు ఆయన ఎందుకంటే ఆవిడ తండ్రి పెట్టిన పార్టీలో కూడా ఆవిడ గెలవలేక మళ్ళీ దొడ్డుదారిన ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ దాన్ని అడ్డుపెట్టుకుని ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు ఇరుక్కుంది ఆవిడ ముందు ఆ కేసులోంచి బయటకు వచ్చే విధంగా ఆవిడ చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో పరిపాలన వైజాగ్ నుంచి నువ్వు మాట తప్పని మడం తిప్పని వ్యక్తి అయితే నువ్వు నిజంగా వైజాగ్ వెళ్ళి పరిపాలించు ఈ దసరాకి నీకు దమ్ముందా ఆఫీసులో కూర్చుని పబ్జీ ఆడుకునేవాడు ఇక్కడ అమరావతిలో కూర్చుంటేమి ఇక్కడ తాడేపల్లిలో కూర్చుంటేమి వైజాగ్లో కూర్చుంటేమి ఇంకా ఆయన పరిపాలన చేసేది ఎక్కడ ఉంది అసలు హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ఈరోజు మన అతిథి కృష్ణా జిల్లా కైకులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బుసనబోయిన వెంకటేశ్వరరావు గారు నమస్తే వెంకటేశ్వరరావు గారు నమస్తే నాగరాజ్ గారు వెంకటేశ్వరరావు అలియాస్ బీవీ రావు అవును సార్ అంటే వెంకటేశ్వరరావు కన్నా బీవీ రావు గానే మీరు బాగా ప్రాముఖ్యత చెందారు కదా అసలు మీ పేరు బుసనబోయిన వెంకటేశ్వర అంటే ఎవరు గుర్తుపట్టట్లేదు కైకులూరులో బీవీ రావు అంటేనే చాలా మంది గుర్తుపడుతున్నారు ఏంటది బీవీ రావుగా మారిపోయారు అవునండి బుసనబోయిన వెంకటేశ్వరరావు షార్ట్ నేమ్ బీవీ రావు ఇంకా నేను ఎలాగో చార్ట్ అకౌంటెంట్ కాబట్టి డాక్టర్స్ కి వీళ్ళకి ఎలా ప్రిఫిక్స్ ఉంటుందో మాకు సీఏలు కూడా సీఏ బీవీ రావు అని సీఏ అని ముందు బీవీ రావు సీఏ అదే సీఏ బీవీ రావు అని అలాగే నోటెడ్ కదా మనం ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనున్నాను ఎందుకంటే చాలా చిన్న వయస్కులనే చాలా పిన్న వయస్కులని మీరు రాజకీయాలకు వచ్చారు కదా ఏంటి ఆసక్తి ఏంటి అని తెలుసుకోవడానికి ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాను మా నాన్నగారి పేరు బుసనబోయిన సత్యనారాయణ గారు అండి మాది వరహాపట్నం గ్రామం కైకులూరు మండలంలో అంతకుముందు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వచ్చింది ఇప్పుడు ఈ జిల్లాల బైఫర్కేషన్ తర్వాత ఓకే ఓకే అందులో కైకులూరు మండలంలో వరహాపట్నం గ్రామం మా నాన్నగారు బుసనబోయిన సత్యనారాయణ వాళ్ళు ఒక 5 సంతానం మా నాన్న మా బాబాయ్ 3 మేనత్తలు మా నాన్నగారికి మేము 2 సంతానం
నేనేమో చార్ట్ అకౌంటెంట్ మా తమ్ముడు బొసంపైన శివరామకృష్ణ డాక్టర్ అతను వెటర్నరీ డాక్టర్ వెటర్నరీ డాక్టర్ మా తమ్ముడు శివరామకృష్ణ మేమిద్దరం తర్వాత మా అమ్మమ్మ నలుబైన పండరంగమ్మ గారు ఆవిడ దగ్గర కూడా నేను స్కూలింగ్ కోరుకొల్లో చదివాను 10th వరకు ఆవిడ ఎంపీటీసీగా చేశారు ఇండిపెండెంట్ గా అక్కడ కోరుకొల్ల అనేది ఒక పెద్ద మేజర్ పంచాయతీ అక్కడ ఇండిపెండెంట్ గా ఆవిడ మహిళ అన్నిటికీ పోరాటాలు అవి చేసి ఇక ఒక బీసీలు అందరూ కలిపి కూటమి ఏర్పడి ఆవిడ అప్పట్లోనే ఎంపీటీసీగా ఇండిపెండెంట్ గెలిచారు మా నాన్నగారు కూడా ఎంపీటీసీగా చేశారు తెలుగుదేశం పార్టీ తరపున మా అమ్మమ్మ గారు కూడా తర్వాత ఎంపీటీసీ అది చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతూ ఉండేవాళ్ళు రాజకీయాల్లో అలా గ్రామస్థాయి రాజకీయాల్లో మండలంలో నియోజకవర్గంలో వాళ్ళు పెద్దలతో అందరితో కూడా ఉంటూ రాజకీయాలు ఉంటూ ఉండేవాళ్ళు మా మేనత్ కూడా ఎంపీటీసీగా చేశారు తెలుగుదేశం పార్టీలో అలా చిన్నప్పుడు ఈ రాజకీయాల మీద అలాగే ఎంపీటీసీగా వీళ్ళు రాజకీయాల్లో గ్రామ ఈ నీటిపారుదల సంఘాలు ఉంటాయి నీటి సంఘాలు దానికి చైర్మన్గా చేశారు మా నాన్నగారు అలా రాజకీయాలు చూస్తూ చిన్నప్పటి నుంచి అలా రాజకీయాల మీద కూడా ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలనే కోరిక అలా అప్పటి నుంచి కూడా పుట్టింది రాజకీయాల్లో రావాలనుకున్నారు కదా మరి సీఏ చేశారు కదా మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు ఇంటర్మీడియట్ అక్కడ హిందూపూర్ దగ్గర కొడిగినహళ్ళి అనే దగ్గర ఏపీఆర్ జేసీలో ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాల అని నేను 10th అక్కడ మండలం ఫస్ట్ కల్దిని మండలం కోరుకుల్లో చదివాను 10th నాకు అప్పుడు నేను స్కూల్ ఫస్ట్ మండలం ఫస్ట్ దాని తర్వాత ఏపీఆర్ జేసీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే దాంట్లో మళ్ళీ నాకు అక్కడ కొడిగినహళ్ళిలో సీట్ వచ్చింది సూపర్ ఇంటర్మీడియట్ కొడిగినహళ్ళిలో చదివాను అక్కడ ఎంపీసీ గ్రూప్ చదివాను దాని తర్వాత ఇంకా త్వరగా చదువు త్వరగా అయ్యి త్వరగా సెటిల్ అయ్యి మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము ఆర్థికంగా ముందు మనకి పుష్కలంగా ఉండాలంటే త్వరగా బాగా డబ్బులు వచ్చే చదువు అన్ని రకాలు కూడా మనకి డిమాండ్ ఉన్న కోర్సు ఏంటంటే అప్పట్లో సీఏ అని తెలిసి నాకు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత తెలిసింది సీఏ అని ఎంపీసీ నుంచి నేను ఒక్కడనే సీఏలోకి వచ్చాను వెంటనే చిన్న వయసులోనే 21 సంవత్సరాల వయసులోనే సీఏ పూర్తి చేసి 22 సంవత్సరాలకి సీఏ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి 22 సంవత్సరాలు సీఏ నేను కోచింగ్ ఏమో చెన్నైలో తీసుకున్నాను ఆర్టికల్ షిప్ ఏమో గుడివాడలో పూర్ణచంద్రరావు అనుకోని గవర్నర్ పూర్ణచంద్ర గారు బాబు శ్రీకర్ గారి దగ్గర ఆర్టికల్ షిప్ చేశాను ఈ కోచింగ్ అదంతా కూడా ఫైనల్ చెన్నైలో తీసుకున్నాను ముందు సిపిటీ నన్ను పిసిసి ఏమో విజయవాడలో తీసుకున్నాను ఫైనల్కి ఏమో చెన్నైలో ఉన్నాను సీఏ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్గా ఇప్పుడు మామూలుగా ఉంటాయి ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి తర్వాత బ్యాంక్స్ కాంక్రీట్ రైట్స్ స్టాచ్యూట్ రైట్స్ చేస్తాం ఇండివిజువల్ క్లయింట్స్ ఉంటారు పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి రిటర్న్ ఫైలింగ్స్ అన్ని జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చూస్తూ ఉంటాం రాజకీయాలకు రావాలనుకున్నారు కదా ఎందుకు సీఏ వైపు వెళ్ళారు అసలు అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి డబ్బు మూటలు కట్టుకుని రాజకీయాలకు రావాలనుకున్నారా డబ్బు మూటలు కట్టుకుని రాజకీయాల్లోకి రావాలని కాదు నేను మామూలుగా ప్రజల్లో ఉండాలని సీఏ అయిన తర్వాత కూడా నాకు విదేశాల్లో ఆఫర్స్ వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీస్లో ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను ఇక్కడ ప్రజలకి లోకల్లో అందుబాటులో ఉండాలని చెప్పేసి కైకలూరులోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కైకలూరులో నేను ప్రాక్టీస్ చేస్తున్న సీఏ మొట్టమొదటి సీఏని అప్పటిదాకా కైకలూరులో ఎవరు కూడా సీఏలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేరు అంతకుముందు భీమవరం గుడివాడ విజయవాడ వెళ్ళారు సీఏ కావాలంటే సీఏ సంతకం కావాలంటే విజయవాడ భీమవరం గుడివాడ వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు మన కైకలూరులో కూడా ఆ యొక్క అవసరం అనేది ఉంది నీడ్ ఉంది పొటెన్షియల్ ఏరియా అని చెప్పేసి నేను అక్కడ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటే ఈ పరిచయాలు ఇది కూడా ఉంటా ఉంటుంది తర్వాత మా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్రజలకు అందుబాటులో కూడా ఉండి ఇక్కడ దగ్గరలో సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ప్రజలకు వెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని చెప్పేసి నేను కైకలూరులోనే అందుబాటులో ఉంటూ కైకలూరులోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను సీఏలంతా బడాబాబులకి కార్పొరేట్ కంపెనీలకే కదా పనికి వస్తారు సామాన్యులకి ఏం పనికి వస్తారు సీఏలంతా సామాన్యులకు కూడా అవసరం పడుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న లోన్లు కావాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు చిన్న చిన్న కిరాణా షాపుల వాళ్ళైనా ఎవరికైనా కూడా అవసరం ఉంటుంది చాలా మంది బ్రోకర్స్ ఉన్నారండి ఇప్పుడు అవును అలా కాకుండా వాళ్ళకి దగ్గరగా వెళ్దామని చెప్పేసి మనం అప్పుడు అంత ఇదిగా మనం పెద్ద పెద్ద వాటికి డబ్బుల గురించి ఆలోచించకుండా అక్కడ ఉన్నంతలో సరిపెట్టుకుని అంత పొటెన్షియల్ ఏరియా ఎలా ఉంటే అలా చేసుకుని మనం చూసుకుందాం కైకలూరులోనే పెట్టడం జరిగింది అదే కైకలూరు చూసుకుంటే మన మున్సిపాలిటీ కూడా కాదు గ్రామ పంచాయతీ ఒక మేజర్ గ్రామ పంచాయతీలో ఒక సీఏ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం అనేది డేర్ చేసింది నేనే ఏంటి డ్రెస్ కోడ్ పవన్ కళ్యాణ్ గారు లాగా మీరు కూడా అంతా ఇట్లా జనసేన ఇట్లానే ఉండాలని ఏమైనా ఉందా అట్లానే లేదండి రాజకీయ నాయకులు చాలా మంది కూడా ఈ విధమైన డ్రెస్ కోడ్ జనసేనలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి డ్రెస్ కోడ్ మా నాయకుడు కూడా ఇలాగ ఆయన డ్రెస్ కోడ్ అన్ని రకాల డ్రెస్ కోడ్స్ వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక్కోలాగా వేస్తూ ఉంటాం మేము జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేస్తాం మళ్ళీ మీలాగా అక్కడ మా బ్యాంక్ ఆడిట్ సెమినార్స్కి వాటికి వెళ్ళినప్పుడేమో ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కోడ్ లాంటి డ్రెస్లో వెళ్తూ ఉంటాం ఈ పొలిటికల్ మీటింగ్స్కి వాటికేమో ఒక పొలిటికల్ టచ్ కనపడాలంటే మళ్ళీ ఈ డ్రెస్ ఫాలో అవుతూ ఉంటాం మళ్ళీ వయసు కూడా తక్కువ ఉంది కాబట్టి గబుక్కుని మేము మామూలుగా ఉంటే ఆనం కాబట్టి అంతే అంటారా 3-10 వయసు 33 ఏళ్ళ వయసు ఉంది కాబట్టి కనిపించారు కాబట్టి ఇలాంటి డ్రెస్ అవునవును ఓకే ఓకే మరి ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కదా మంది
పొలిటికల్ మీటింగ్ కాదు కానీ పొలిటీషియన్ కదా పొలిటికల్ యాజ్ ఎ పొలిటీషియన్ పొలిటీషియన్ గా రావాలనుకున్నారు అన్నమాట కంఫర్ట్ కూడా ఇది కొంచెం కంఫర్ట్ గా ఉంటది ఓకే ఓకే ఇదంతా మనం పక్కన పెట్టేసి సీఏ చదివారు ప్రాక్టీస్ చేశారు అంతా బాగుంది రాజకీయాలకు వెళ్ళాలి అనుకున్నారు కదా అవును అలాంటప్పుడు జనసేన పార్టీని మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలుకి ఎందుకంటే ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్పటిదాకా ఉన్న సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఆ నాయకులు ఒక ధోరణి వేరు పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి కట్టుబడి ఆయన రాజకీయాల్లోకి వచ్చి అంత కష్టపడాల్సిన అవసరం అసలు ఆయనకు లేదు నీతి నిజాయితీ డెఫినేషన్ ఏంటి ఏమి అన్యాయం చేయకుండా అక్రమ అర్జన లేకుండా ఎవరి సొమ్ము ఆశించకుండా మన జేబులోంచి రూపాయి బయటికి తీసి పెట్టే స్వభావం ఉంటే అదే నీతి నిజాయితీ అలాంటి నాయకుడు ఈ రోజున మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తే నాకు ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు కనిపించలేదు అంటే నీతి నిజాయితీ ఉంటే రాజకీయాలు చేసేయచ్చా నీతి నిజాయితీ ఉంటే రాజకీయాలు చేయొచ్చు కదా అవినీతి చేయకుండా ఉన్న నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఈ రోజున రాష్ట్ర ప్రజలకి మనందరికీ ప్రజలకు ఉంది ఎందుకంటే మనం ఈ రోజున మనకు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళడం కానీ మన యొక్క జీవితాలు బాగుపడాలంటే ఈ యొక్క రాజకీయాలతో ముడిపడి ఉంది అది ప్రభుత్వం చేసే ఒక పాలసీలు కానీ విధానాలు కానీ అవి రూపొందించే విధానాల మీద అది ఆధారపడి ఉంది దానిలో మనం అలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా మనం నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకుంటేనే మనకు అది సాధ్యపడద్ది అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడిని మనం ఎన్నుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒకలే ఉన్నారు ఆయన నాయకత్వంలో మనం పనిచేసి మనం కూడా అదే లక్షణాలు ఉన్నాం కాబట్టి ఆయన నాయకత్వానికి మనం ఆకర్షితమై ఆయన యొక్క రాజకీయ ప్రస్థానానికి ఆకర్షితులై ఆయన జనసేన పార్టీ స్థాపించిన వెంటనే కూడా జనసేన పార్టీలో 2014లోనే చేరడం జరిగింది 2019లో కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మీరు అవునండి ఎన్ని ఓట్లు వచ్చాయండి 11,000 ఓట్లు వచ్చినాయండి ఓకే అండి జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు మీరు నాకు తెలిసి ఆ రోజు వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి జయమంగళ వెంకటరమణ గారు జనసేన నుంచి మీరు చేశారు బీజేపీ కామినేని శ్రీనివాస్ పోటీ చేయలేదు లేండి వేరే క్యాండిడేట్ పోటీ చేశారు అవును కానీ మీరు నాకు తెలిసి యాదవ్ సమాజవర్గం అనుకుంటా అవునండి యాదవ్ సమాజవర్గం ఓట్లు నా నాలెడ్జ్ దాదాపు 30,000 వరకు ఏమో ఉన్నాయి ఆ నియోజకవర్గం వ్యాప్తంగా తీసుకుంటే అవును మీరు అదే సమాజవర్గానికి చెందిన వారు కాకపోతే కాపు మెజారిటీ అంటే దాదాపు 30,000 పైచిలకు కాపులు ఉన్నారు అక్కడ అవును ఉన్నారండి ఈ రెండు ఒక సమాజవర్గమేమో మీ ఓం మీ సొంత సమాజవర్గం అవును ఇంకో సమాజవర్గము మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమాజవర్గం అవును అంటే దాదాపు ఈ రెండు సమాజవర్గాలు కలుపుకుంటే కింద 78,000 పైచిలకు ఓట్లే ఉన్నాయన్నమాట కానీ మీకు వచ్చింది 11,000 ఓట్లు మాత్రమే అవును అంటే ఏంటి తేడా ఎందుకు అంత తేడా వచ్చిందంటారు అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకన్న సానుభూతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకోవడం అప్పుడు మేము జనసేన పార్టీ తరఫున ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేయడం అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానికి ఎక్కువ అందరూ మొగ్గు చూపడం జరిగింది మాకు సీట్ అవ్వడం కూడా చాలా తక్కువ సమయంలో అప్పుడు చేయడం జరిగింది నాది అప్పుడు చాలా చిన్న వయసు ఇప్పుడంటే ప్రజలందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితులు 2024 సంబంధం లేదు కానీ రాజకీయాల్లో ఒకసారి మన బీఫామ్ వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేదు మనకు అనుభవం కావాలి పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం తెలియాలి అది ముఖ్యం వయసు అంటున్నారు మీరు పదే సరి అంటే అప్పుడు ఆ అనుభవం కూడా అప్పుడు తక్కువే కదా వయసు తక్కువ అన్నప్పుడు అనుభవం కూడా తక్కువే ఉంటుంది కదా మొట్టమొదటిసారి ఇప్పుడు 2014 ఎన్నికల్లో మనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత వయసు కూడా అర్హత లేదు అప్పుడు 25 సంవత్సరాలు నిండి ఉండాలి అర్హత వచ్చినాయి 2019లో పోటీ చేసాం మొదటి నుంచి కూడా ఇది అంత ఉన్నాము జనసేన పార్టీ తరఫున ప్రతి దాంట్లో కూడా కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నాము సీఏ చదివాము మనం ఎవరి నుంచి కూడా అన్యాయం చేసింది లేదు ఏమి అక్రమ సంపాదన లేదు ఏమి కంపెనీలు ఏమి లేవు ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి బీఫామ్ టికెట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది 2019లో పోటీ చేయడం జరిగింది అప్పుడున్న సమయాభావం వల్ల అప్పుడున్న పరిస్థితుల వల్ల అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అంతా కూడా మొగ్గు చూపడం ఒక అవకాశం ఇద్దామని మొగ్గు చూపడం ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అంతా జరిగిన పరిస్థితుల్లాగానే కైకలూరు నియోజకవర్గంలో కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి అలా జరిగింది రూపాయి ఓటు పంచకుండా మేము 1 రూపాయి కూడా ఓటుకి డబ్బులు ఇవ్వకుండా ముందు పంచకుండా 11,000 ఓట్లు సాధించామంటే అది చాలా గొప్ప విషయం అనాలి అప్పటికే ఓకే చాలా మంచి విషయమే అది ఓటుకు నోటు ఇవ్వకుండానే మీరు ఎన్నికల్లో పోటీ చేశారు ఈసారి కూడా అలాగే చేయండి ఖచ్చితంగా మార్పు రావాలి ఓకే కైకలూరులో 2019లో పవన్ కళ్యాణ్ గారు బీవీరావు గారు సమర్థతను చూసి బీఫామ్ ఇచ్చారా లేదంటే అక్కడ జనసేనకి ఎవరు దిక్కుముక్కులేరని ఇచ్చారా లేదండి అప్పుడు జనసేనకి అక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు 2019 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా మంది సీట్లు అడిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ కైకలూరు నియోజకవర్గాన్ని కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడి సీట్లు అడిగిన మాట కూడా వాస్తవమే మేము పార్టీలో చేసేదాన్ని చూసి ఇక మా యొక్క సమర్థతని అన్ని రకాలుగా చదువుకున్న వాళ్ళకి యువకులకి పవన్ కళ్యాణ్ గారు సామాజిక సమీకరణాలు బట్టి బీసీలకి వెనకబడిన వాళ్ళకి చదువుకున్న యువకులకి హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తానని చెప్పి ఆయన అనేక ప్రసంగాలు అంతకుముందు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నా ఆస్తిపాస్తులు ఇవన్నీ చూడకుండా కైకలూరు నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం ఒక పార్టీ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ పోటీ చేయలేదు యాదవ్ సామాజిక వర్గం నుంచి
ఒక పార్టీ నుంచి బిఫామ్ తీసుకుని పోటీ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అట్లా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేయాలని చూశారు యువతకు న్యాయం చేయాలని చూశారు అలాగే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ 2019 అంటే మీరు ఒంటరిగా బరిలోకి దిగారు కాబట్టి మీకు టికెట్ వచ్చింది అనుకోవచ్చు మరి ఈ రోజు పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత రాజమండ్రి జైల్లో ములాఖత్కు పోయి ములాఖతే బయటకు వచ్చి టీడీపీ జనసేన కలిసి వస్తుంది అని కుండ బద్దలు కొట్టేశారు ఇక మరి ఈ పరిస్థితిలో టీడీపీ జనసేన కలిసి వస్తే కైకలూరులో మీ పరిస్థితి ఏంటి కైకలూరులో జనసేన టీడీపీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొత్తు అనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది కైకలూరు నియోజకవర్గంలో 2019 తర్వాత మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఓటమి చెందిన తర్వాత 2019 నుంచి ఇక్కడ ఎవరికి నా పరిస్థితి ఎవరి పరిస్థితిని వ్యక్తిగతంగా పేర్లు కూడా దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోవట్లేదు కైకలూరు నియోజకవర్గంలో 2019 నుంచి జనసేన పార్టీ అనేది ప్రజల్లో ఉంది ప్రతి పోరాటంలో కూడా రైతుల కోసం పోరాటం కానీ ఈ యొక్క నివార్ తుఫాన్ కారణంగా కలెక్టరేట్కి వెళ్ళి నిరసన తెలియజేసే కార్యక్రమంలో కానీ భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడడానికి డొక్క మాణిక్యం ఆహార శిబిరాలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం కానీ దాని గురించి దమ్ముగా నిలబడడం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ కైకలూరు నియోజకవర్గంలో ప్రజల్లో నిలబడింది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా మొన్నటికి మన వారాహి విజయయాత్ర కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి జరిగినప్పుడు కూడా దాదాపుగా మా నియోజకవర్గ ఓటర్లో సగం మంది పైగా అంటే 150,000 మంది ఆ సభకి హాజరయ్యారు మాకు 200,000 ఓట్లు ఉంటే 150,000 మంది సభకు హాజరయ్యారు ఒక 20,000 నుంచి 30,000 మంది పక్క నియోజకవర్గాల నుంచి ఉన్నా కూడా దగ్గర 120,000-130,000 మంది పవన్ కళ్యాణ్ గారి సభకి మన వారాహి విజయయాత్రకి హాజరయ్యారు అంటే కైకలూరు నియోజకవర్గంలోనే కాదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది సుస్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది 2019 కూడా వచ్చారులేండి అప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అనుకున్నారు అందరూ అది అనుకోవడం తప్పేం కాదు జనాన్ని చూసి అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు అప్పుడు ఇప్పుడు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది గమనించారు ప్రజలు ప్రజలు గమనించారు ఖచ్చితంగా అదంతా కూడా మనకి ఆ యొక్క వ్యతిరేకత కనపడుతుంది మీకు కూడా తెలుసు కదా పరిపాలన అనేది కూడా ఎలా ఉందనేది అందరికీ తెలుసు ఈ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ఆ చీప్ లిక్కర్ బ్రాండ్లు ఇవ్వడం కానీ ఇది కానీ ప్రతి కార్యక్రమం కూడా అసలు ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇప్పటిదాకా ఏది జాబ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు గ్రూప్స్లో గ్రూప్ 1కి ఎన్ని ఇచ్చారు గ్రూప్ 2కి ఎన్ని ఇచ్చారు కైకలూరులో మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారా అవునండి చేస్తున్నాం అంటే కైకలూరులో బీవీరావు గారు ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తారు సాధారణ రోజుల్లో ఆయన బయటికి గురు రాజు ప్రజల మధ్యలో ఉండరు నిత్యం అయితే ఆయన రాజకీయ నాయకుడే కానీ నిత్యం ప్రజలు ఉండరు ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటికి వస్తుంటారు మన పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రకు వచ్చినప్పుడు 4వ విడత వారాహయాత్రకు వచ్చినప్పుడు కనిపించాడు మళ్ళీ కనిపించట్లేదు అంటున్నారు ప్రతి రోజు కూడా నేను కైకలూరులోనే అందుబాటులోనే ఉంటాం మా పార్టీ కార్యాలయం ఉంది ప్రతిరోజు నేను ఆఫీస్లోనే ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రతి కార్యక్రమం మేము చేస్తూ ఉంటాం కార్యక్రమాలకు అందుబాటులో ఉంటాం ఇష్యూ ఉన్నప్పుడే రోడ్డు ఎక్కుతాం కదా ఇష్యూ లేనప్పుడు ప్రతిరోజు రోడ్డు మీద ఎక్కి మనం పోరాటాలు చేయం పోరాటాలు ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పోరాటాలు చేస్తూ ఉంటాం ప్రతి దానిలో కూడా మేము పోరాడుతూ ఉంటాం అంతకుముందు ఈ ఫ్లెక్సీల వివాదం కానీ అంతకుముందు పార్టీ నుంచి వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా మాకు రైతు దీక్షలు కానీ ఇప్పుడు జనసేన జనభేరి అని పాదయాత్ర పెట్టి ఒక ప్రచార రథం చేపించుకుని మేము దాంట్లో మనం జనభేరి పాదయాత్ర చేసి ఊరూరు తిరుగుతూ దానిలో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మేము కరపత్రం ముద్రించి దాని తరఫున కూడా ప్రచారం చేయడం ప్రతి కార్యక్రమం చేస్తూనే ఉన్నాం కైకలూరు నియోజకవర్గంలో కైకలూరులో అందుబాటులో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే నాయకుడిని ఖచ్చితంగా నేను అందుబాటులోనే ఉంటున్నాను ఒక ఇటీవల కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పెద్దతను వ్యాఖ్యలు చేశారు కదా దూలం నాగేశ్ డిఎన్ఆర్ గారు ఆయన కుమారుడు పోలీస్ స్టేషన్లకు పిలిపించి అందరిని వార్నింగ్లు ఇస్తున్నారంటే వాళ్ళ కథ చూస్తాను అవును అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టి సాధిదని మాట్లాడారు కదా అవును ఆ తర్వాత దూలం నాగేశ్వరరావు గారు కూడా కౌంటర్ ఇచ్చారు ఆయనకు ప్రతిగా మీరు కౌంటర్ ఇచ్చారు కదా సరే దూలం నాగేశ్వరరావు గారి యొక్క శక్తి సామర్థ్యాల ముందు మీరు తట్టుకోగలరా అంత ఫైర్ గా ఆ రోజు మాట్లాడారు కదా తట్టుకోగలరా ఎందుకు తట్టుకోవాలని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం ప్రజల తరఫున పోరాటాలు నిర్ణయించినప్పుడు దేనికి ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం దమ్ముగా ధీటుగా ఎదుర్కోవాలి ఎందుకంటే అది మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి ఈ రోజున రాష్ట్రంలో కూడా దమ్ముగా నిలబడి దేన్నైనా తట్టుకుని నిలబడడానికి వాళ్ళ వ్యక్తిగత విమర్శలు ఏమైనా చేస్తున్నా కూడా ఈయన అవినీతి ఆరోపణలు ఏమీ చేయలేక ఈయన చేసిన అవినీతి ఏమి లేదు ప్రజలకు సేవ చేయడమే తప్ప ఈయన అవినీతి ఆరోపణలు ఏమి చేయలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా కూడా ఈయన తట్టుకుని నిలబడి దమ్ముగా ఈయన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన స్ఫూర్తితోనే మేము కూడా దేన్నైనా దమ్ముగా ఎదుర్కొని నిలబడి మేము అదేవిధంగా పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము అవినీతిని అంటగా ప్రశ్నిస్తూ ఉంటాం దాంట్లో మేము భయపడేది ఏమి లేదు తట్టుకుంటాం ఆల్రెడీ నిలబడ్డాం 2019 పోటీ చేసిన తర్వాత కూడా అనేక రకాలుగా మా మీద చేయడానికి ప్రయత్నం చేశారు అనేక రకంగా ఇబ్బందులు గురి చేయడానికి చూశారు అన్నీ తట్టుకుని నిలబడ్డాం మేము దేనికి భయపడేది లేదు ఎందుకంటే 5 నెలల తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా మాకు
ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా వారి వారి నాయకుడే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన దాంట్లో కూడా అదే ప్రజాకర్షక. ఇప్పుడు మనం అంత గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజాభిష్టం మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన కూడా ఏమి ఆశించకుండా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న తర్వాత, అదే వేరే నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్థానంలో వేరే నాయకుడు ఉంటే ఆయన స్వార్థం ఆయన చూసుకుని దాన్ని ఏ రకంగా అవకాశం మలుచుకోవాలి, దాన్ని ఏ రకంగా వాడుకోవాలని చూస్తారు. ఆయన అలాంటిది ఏమీ చూడకుండా, ఏమీ పదవి కూడా ఆశించకుండా అని చెప్పి ముందుగా మనం పొత్తులో వెళ్తేనే ఈ రోజున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని సాధిస్తామని చెప్పేసి ఆయన పొత్తు ప్రకటించడం, దానిలో భాగంగానే ఆయన పోరాడుతూ ఉన్నారు. మీరు అదేవిధంగా చూసినట్లయితే దాని తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో మనకి తెలంగాణ నుంచి ఎంటర్ అవ్వగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ కూడా ఆయన నాపితే అర్ధరాత్రి మేము కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్నాం. ఆయన నాపితే ప్రజలందరూ ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చేసి గంటల గంటలు సుమారు 10 గంటల దాకా హైవే మీద ట్రాఫిక్ అంతా ఆగిపోయి ప్రజలందరూ ఆయన కోసం రోడ్డు ఎక్కారు చూశారు. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఆలోచన చేసి ప్రజాభిష్టం మేరకు ఎలా ఉందనేది నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. సరే, ప్రస్తుత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నుంటుగానే అవినీతి అక్రమాలు ఎక్కువైపోయి, దాడులు ఎక్కువైపోయి, కేసులు ఎక్కువైపోయి అనుకుంటాం కాసేపు. సరే, వైసీపీ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం బాగానే ఉంది. దానికోసము మీరు చాలా కష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలు అంటే జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. 175 నియోజకవర్గాల్లో ఆయన వెంట నడిచే యువత చాలా ఎక్కువైపోయారు ఈ మధ్యన. అయితే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళి బయటికి వచ్చి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఇక కలిసే వస్తాయంటున్నారు అన్నమాట. అవును, దీనివల్ల అంటే జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఏమైపోవాలి? 2024లో జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. దానివల్ల జనసేన శ్రేణులు మీకు వచ్చే సీట్లన్నీ ఇచ్చే సీట్లన్నీ మీకు అసలుకి మీకు ఇంకా ఒప్పందం కూడా కుదరలేదు. వాళ్ళు ఇప్పటికే ముందే 15 సీట్లు అంటున్నారు. మహా అంటే ఒక 25 సీట్లు ఇచ్చారనుకోండి, 175 నియోజకవర్గాల్లో జనసేనకు ఒక 25 సీట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం కష్టపడిన నాయకుల పరిస్థితి ఏంటి? అసలుకి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ టీడీపీ అధికారం, టీడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, లోకేష్ గారు మంత్రి అవుతారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అయితే మంత్రి అవుతారు. కానీ జనసేననే నమ్ముకొని పవన్ కళ్యాణ్ని భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు నాయకుల పరిస్థితి ఏంటి అసలుకి? పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడిచే వారికి ఎవరికి కూడా ఏ అన్యాయం జరగదు. ఎందుకంటే ఈ రోజున జనసేన పార్టీలో దక్కిన గౌరవం ఏ పార్టీలో కూడా ఎవరికి దక్కదు. ఈ రోజున నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, ఒక యువకుడిగా, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు బీఫామ్ ఇచ్చి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అలాగే అనేక మంది యువకులకి ఆయన బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. కరెక్టేనండి, బీఫామ్ లేదండి. ఇప్పుడు 2024లో మళ్ళీ మీరు టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు 2024 క్యాండిడేట్ ఉన్నారా లేదని పక్కన పెడితే మనము గతంలో డిఎన్ఆర్ గారు పోటీ చేశారు, దూలం నాగేశ్వరరావు గారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అవును, టీడీపీ నుంచి పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ గారు పోటీ పోయారు, ఇప్పుడు ఆయన వైసీపీలో వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీ అయ్యారు. అవును, ఇప్పుడు టీడీపీకి సరైన నాయకుడు లేరు, జనసేన టీడీపీ పొత్తు కంటే మీరు ఒకటే కనిపిస్తున్నారా? కానీ మాగంటి బాబు ఒకవేళ వస్తే బాగుంటుందేమో, ఏలూరు ఎంపీ అనేది ఒకటి ఉంది, ఒకవేళ ఆయన సొంతూరు కాయకులూరు కాబట్టి, లేదా బీజేపీలో దెందులూరు నియోజకవర్గం సొంతూరు కామినేని శ్రీనివాస్ గారు ఏమైనా వస్తారనేది కూడా జరుగుతోంది. ఓకే, ఈ ఈక్వేషన్లో లేదు టీడీపీనే ఎవరైనా కొత్త క్యాండిడేట్ని బరిలోకి తీసుకొస్తే టికెట్ కోసము మీరు ఆశపడ్డారు, టికెట్ కోసము కలలుగుంటున్న మీలాంటి వారి కళలు ఏం కావాలంటారు? ఇప్పుడు అదే మీరు అడిగిన ప్రశ్నలో నేను చెప్పేది ఏంటంటే 2024లో నాకు ఆ టికెట్ మీరు చెప్తున్న వేరే వ్యక్తులుగా అనే దాని గురించి నేను మాట్లాడలా. పార్టీ పరంగా ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారని చూసినట్లయితే 2024లో మేము జనసేన పార్టీని చూస్తున్నారు. అక్కడ కైకలూరు నియోజకవర్గంలో కూడా పోరాడే దాంట్లో జనసేన పార్టీకి 2024లో కూడా సీట్ రావాలని మేము ఆశిస్తా ఉన్నాం. 2024లో జనసేన పార్టీ గెలుపు దానికి తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. జనసేన టీడీపీని చూస్తోంది కదా, జనసేన టీడీపీని చూడాల. ప్రజలు జనసేన పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడం చూస్తున్నారు. దాని అభిష్టం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే బాగుంటుంది, మనం ఈ పొత్తులో గౌరవప్రదంగా మనకు ఉండేలాగా, అధికారం మనం పంచుకునేలాగా ఏ రకంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు తప్ప దాన్ని ఆయన వ్యతిరేకంగా తీసుకుంటారని మేమైతే అనుకోవట్లేదు. సార్, మీరు సమర్థిస్తున్నారు, అది పార్టీ నాయకుడిగా అది మీ హక్కు, మీరు సమర్థించాలి. బాగా అర్థం చేసుకోండి, ఎన్ని స్థానాలు ఇస్తుందో టీడీపీ తెలుసు. ఇంతవరకు ఏంటంటే టీడీపీ ఒకడుగు ముందుకు వేయకుండానే పవన్ కళ్యాణ్ గారే తొందరపడి లేకుంటే ఆలోచించు ఏదో ఒక నిర్ణయంలో టీడీపీ జనసేన కలిసే వస్తుంది అన్నారనమాట. వస్తుందన్నప్పుడు మీకు ఎన్ని స్థానాలు ఇస్తారు అసలుకి? ఎన్ని స్థానం? ఇప్పుడు తిరుపతి నుంచి కిరణ్ రాయల్ గారు ఒకటే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారో మీకు తెలుసు అనమాట. ఆయనకు అధికార పక్షం ఆయన టార్గెట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు
రేపొద్దున ఆయన టికెట్ వస్తుందని ఆయన ఆశ పెట్టుకొని ఉండొచ్చు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలుకి? పవన్ కళ్యాణ్ గారు తొందరపడి ఆ రోజు పొత్తు ప్రకటించడం అన్నాడు, మీరు ఒక మాట అన్నారు, అది కూడా తప్పు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఈ రోజున ఇంత దౌర్జన్యంగా వీళ్ళు కేసులు వేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని కూడా ఇలా చేశారు, దాని తర్వాత ప్రజలందరూ కూడా ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, వీళ్ళు రౌడీజం దౌర్జన్యం ఎక్కువైందని చెప్పేసి దానికి ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకెళ్ళాలి జనసేననే కోరుకుంటున్నారు. మరి జనసేన బీజేపీతో పొత్తులు ఉంది కదా, జనసేన బీజేపీ కలిసి వచ్చి ఉండొచ్చు కదా. ఈ పొత్తు మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుముందు పొత్తు ప్రకటించిన వెంటనే కూడా ఆయన ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ రోజున వైసీపీని దించాలంటే జనసేన తెలుగుదేశం కలిపి వెళితే ఖచ్చితంగా మనం దాన్ని బలంగా దించగలం. ఇది జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళితేనే ఖచ్చితంగా వైసీపీ పార్టీ జనసేన ఒక్కటి వెళితే దించలేమని ఒప్పుకుంటారు మీరు? జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి వెళితేనే, జనసేన ఒక్కటే వెళితే వైసీపీని దించలేమని ఒప్పుకుంటారా? వ్యతిరేక ఓటు అండి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వ్యతిరేక ఓటు వద్దండి. వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒంటరిగానే వచ్చింది, ఈ రోజు ఒంటరిగానే వస్తామంటున్నారు అన్నమాట. అవును, మరి వాళ్ళకున్న ధైర్యము మీకెందుకు లేదు? వ్యతిరేక ఓటు చీలిపోతే రాజకీయాల సమీకరణాలు మీకు తెలుసు నాగరాజు గారు. ఇప్పుడు వ్యతిరేక ఓటు, ఇప్పుడు వైసీపీ పార్టీకి అధికార పార్టీకి వేద్దాం అనుకున్న ఓటు అధికార పార్టీకి వేస్తారు, వైసీపీ పార్టీ అసలు నచ్చలేదు, వైసీపీ పార్టీకి ఓటు వేయకూడదని డిసైడ్ అవుతారు. వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని డిసైడ్ అయిన వాళ్ళు తెలుగుదేశం చేసేవాళ్ళు ఉంటారు, జనసేనకి వేసేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ టీడీపీని చూసి వెసిగిపోయారు కాబట్టి 2019లో అధికారం ఇచ్చారు. అవును, రెండు పార్టీలను చూశారు కదా ముచ్చటగా, మూడోసారి 2024లో జనసేనని చూడాలని ఎందుకు అనుకోరు ప్రజలు? ఖచ్చితంగా చీల్తది కదండి కొంత ఓటు, ఎందుకు అనుకుంటారు? అది మాకెందుకు లాభించదని అనుకోరు మీరు? ఇప్పుడు చీల్తం అనేది వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేస్తారు, జనసేన పార్టీకి వేస్తారు కదా. అంటే ఒంటరిగా పోటీ చేయడానికి ఓటు చేయలేము, ఒంటరిగా వైసీపీని ఢీకొనలేమని ఒప్పుకుంటారా లేదా? వ్యతిరేక ఓటు చేయనివ్వకుండా ఉండడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానమే కాదండి, ఓటు చేయనివ్వకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు నడిపిస్తున్నారండి. ఈ రోజు జనసేన కాదండి, టీడీపీని చూశారు కాబట్టి 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు, వైసీపీ కూడా తేలిపోయింది. నెక్స్ట్ జనసేనని చూడాలని ఆ వ్యతిరేక ఓటు ఎందుకు అనుకోదు? వ్యతిరేక ఓటు మళ్ళీ చీల్తుంది కదండి, ఫిక్స్ అయినా వ్యతిరేక ఓటు చీల్తుందని ఫిక్స్ అయ్యి వచ్చారు అంతే. అంతే, వేరేం లేదు కాదండి. మేము ఒంటరిగా టీడీపీ అయినా జనసేన అయినా ఒంటరిగా వైసీపీని ఢీ కొట్టలేము. రాజకీయాల్లో ఇప్పుడు ఒంటరిగా ఒక్కోసారి ఒంటరిగా వస్తారు, ఒక్కోసారి పొత్తుల్లో వస్తారు, అవన్నీ అక్కడ అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి సమీకరణాలు బట్టి రాజకీయాలు అనేవి అలా జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బొమ్మ అయితే పెట్టుకుని ఈ రోజు రాజకీయాల్లోకి వస్తున్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు? అంతకుముందు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేరే ఆయన పేరు వచ్చేలాగా పెట్టుకున్నాడు. యువజన శ్రామిక కూడా ఆయన ఒంటరిగా పోతున్నారు, ఆయనతో వచ్చిన వ్యక్తే కదా, ఆయన ఒంటరిగా పోతున్నారు, ఒంటరిగానే పోతున్నారు కదా. మేము పవన్ కళ్యాణ్ గారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఫోటో పెట్టుకుని ఒంటరిగానే పోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండివిజువల్ వ్యక్తిత్వం మీద వెళ్తున్నారు అన్నప్పుడు, అది వ్యక్తిగతంగా అన్నప్పుడు టీడీపీతో ఇంకా సీట్ల సర్దుబాటు కూడా చేసుకోకుండానే ముందస్తుగా ప్రకటించడం వల్ల జనసేన పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటే సరైన సమాధానం చెప్పట్లేదు మీరు దానికి. ఆల్రెడీ కూడా ఈ జనసేన తెలుగుదేశం పొత్తుకి ఒక సమన్వయ కమిటీని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు, దానికి నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్ గా ఉన్నారు, దానికి ఒక నలుగురిని సభ్యులుగా కూడా వేశారు. నాదెండ్ల మనోహర్ గారు లేని కమిటీ ఏమి ఉండదు లేండి, ఆయన ఖచ్చితంగా ఉంటారు. ఈ పొత్తు సమన్వయం కూడా చేయడానికి ఆల్రెడీ కమిటీ ఉంది, ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన తెలుగుదేశాన్ని సమన్వయపరుచుకునే 2024 ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవప్రదంగా ముందుకెళ్లి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. సరే, కనీసం ఒక 75 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందా? 75 పోటీ చేస్తుందో ఇంక ఎక్కువ పోటీ చేస్తుందో అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయిస్తుంది, దాని నిర్ణయం మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎంగా ఉంటాడు అక్కడ, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు చెప్పలేమంటారు. అంతే, అది అధిష్టానం చూసుకుంటే అప్పుడు పరిస్థితులను బట్టి సమీకరణాలు బట్టి. మేమైతే పవన్ కళ్యాణ్ వారాహి ఎందుకు స్టాప్ చేశారు? విడతల వారీగా జరుగుతూ ఉంది వారాహి యాత్ర. నాలుగో విడత అనౌన్స్ చేసిన ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేశారు, దీన్ని కూడా ఆపలేదు. ఓకే, నాలుగో విడతలో మనకి అవనగడ్డ, తర్వాత మచిలీపట్నంలో బస్ చేశారు, పెడన, కైకలూరు నియోజకవర్గం, ఈ నాలుగు నియోజకవర్గాల్లోనే అనౌన్స్ చేశారు. నాలుగో విడతలో నాలుగు నియోజకవర్గాలు అనౌన్స్ చేశారు. మళ్ళీ త్వరలో మళ్ళీ ఉంటుంది. ఎప్పుడు ఉండొచ్చు అంటారు? ఈ మధ్యలోనే మళ్ళీ సమావేశం పెట్టుకుని మళ్ళీ డేట్ ప్రకటిస్తారు. ఓకే, వారాహి యాత్ర నిలబడడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటారు? ఏం కారణాలు ఏమి లేవండి. ఇప్పుడు యాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడము, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రతో రోడ్ల పైన ఉంటే అక్కడ
డిస్టర్బెన్స్ జరుగుతాది అంటే ఈ సానుభూతి అది ఇది వర్కౌట్ కాదు దాని వల్లనే పవన్ కళ్యాణ్ గారిని కొంతకాలం బ్రేక్ తీసుకోమన్నారు వారాహయాత్రని అందుకే ఆయన బ్రేక్ తీసుకున్నాడు అంటారు లేదు మొన్న ఆయన జైల్లో ఉండగానే జరిగింది నాలుగో విడత వారాహయాత్ర అందుకే కదా జైల్లో ఆయన జైల్లో ఉండగా మీరు వారాహయాత్ర చేస్తే ప్రజలంతా మీ వైపు చూస్తారు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి అనేది వర్కౌట్ కాదు కొద్ది రోజులు మీరు ఆపితే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని బలవంతంగా అంటే భువనేశ్వర్ గారే రిక్వెస్ట్ చేసి వారాహయాత్ర ఆపించారంటారు అట్లా అవన్నీ కూడా పుకార్లని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అదంతా కూడా జరిగే ప్రసక్తి లేదు ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ముందుకెళ్తున్నాయి తప్ప ఎవరు పార్టీ తరఫున వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము మాకు పార్టీ అధిష్టానం నుంచి కానీ మేము కూడా ప్రతి కార్యక్రమం చేయమని చెప్పి మాకు చెప్తున్నారు అలాగే వారాహయాత్ర ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా నాలుగో విడత వారాహయాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే వారాహయాత్ర కంప్లీట్ చేశారు ఆయన జైల్లో ఉండగానే కంప్లీట్ చేశారు మా పార్టీగా మేము జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే ఉంటాం రెండింటి కలిపి సమన్వయం చేయడానికి కూడా సమన్వయ కమిటీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుగా ప్రకటించారు అవన్నీ చేసుకుని ఎందుకంటే ఎన్నికలకి ఎంతో సమయం లేదు కాబట్టి ఎన్నికలకి వెళ్ళడానికి అన్ని రకాలుగా సంసిద్ధులు అయిపోయి మేము పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిదీ ముందుకు సాగుతుంది కానీ దీని గురించి ఆగేదేమీ లేదు మీరు అన్నారు ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది కలిసి అధికారంలోకి వస్తున్నాం మేమని మీరు చెప్పారు సంతోషము అంటే అందరూ అధికారంలోకి రావాలని కోరుకుంటారు ఎవరు అధికారంలో ఉన్నా కూడా మాకు వచ్చేది ఏమీ లేదు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు ఎక్కువైపోయాయి ఆ పార్టీ ఆ ప్రభుత్వాన్ని దింపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అవును ఓకే నిర్ణయించుకున్నప్పుడు వైఎస్ఆర్ ప్రతి సభలో కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రతి సభలో కూడా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతిసారి ఆ లోకల్ ఇప్పుడు మొన్న కదా దూలం నాగేశ్వరరావు గారిని స్టేషన్లో కూర్చోబెట్టిస్తాను కొడుకును స్టేషన్లో కూర్చోబెట్టిస్తాను మోకాళ్ళపై నిలబెట్టిస్తాను గుంజీలు దియిస్తాను లెక్కలు రాసుకోండి ఇవి చెబుతున్నారు తప్పితే నేను అధికారంలోకి సేజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు ఇంత స్థాయిలో పెరిగిపోయాయి సామాన్యుడు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు రైతు పరిస్థితి దయనీయంగా ఉంది ఊళ్ళలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది వీటి గురించి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు అటు నారా లోకేష్ గారు మాట్లాడట్లేదు అంట నారా లోకేష్ గారేమో సంఖలో రెడ్ డైరీ పెట్టుకొని దాంట్లో పేరు రాసుకుంటే నీ కథ చూసా నీ గుడ్డలోడు తీస్తానని అందరికీ ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే మోకాల మీద కూర్చోబెట్టిస్తా గుంజులు తీస్తానంటున్నారు అంటే ఇప్పుడు మీకు అధికారం ఇస్తే జనరంజకమైన పాలన అందించడానికి మీరు మొగ్గు చూపుతారా లేకపోతే ప్రత్యర్థి పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి మీరు మొగ్గు చూపుతారా పవన్ కళ్యాణ్ గారు మొన్న వారాహయాత్రలో మా కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లిలో జరిగిన వారాహయాత్రలో ఆయన సుమారుగా గంటన్నర దాకా ప్రసంగించారు అందులో ఆయన నుంచోబెడతాం గుంజులు తీపిస్తాం స్టేషన్లో మిమ్మల్ని కూడా ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలని మేము అధికారంలోకి వచ్చి మీకు చేస్తామని చెప్పిన మాట ఒక నిమిషం ఆ నిమిషంలో రెండు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో ఉన్న మాటల వరకే మీరు ప్రస్తావిస్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేది కూడా ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి వారాహయాత్రలో కూడా ప్రతి సభలో కూడా మీరు మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ప్రతి సభలో చెప్తూ ఉన్నారు ఆయన మేము ఇప్పుడు ఆ కొల్లేరు ప్రజలకి తాగునీరు అందిస్తానని చెప్పేసి మీరు గతంలో మాట ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయిన గత ఎన్నికల్లో కానీ ఇప్పటి వరకు మీరు ఒక్క కొల్లేరు గ్రామాన్ని కూడా తాగునీరు అందించలేకపోయారు మేము అధికారంలోకి వస్తే తాగునీరు అందిస్తాం నేను ఈ రోజున వారాహయాత్ర కోసం నేను వచ్చేటప్పుడు చూస్తే రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే ఆ రోడ్లన్నీ వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిరుద్యోగులకి ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం కూడా వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగం గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం కానీ గ్రూప్ టూ ఆఫీసర్ ఉద్యోగం కానీ ఉద్యోగాలు ఏమీ కూడా డాక్టర్ ఉద్యోగం కానీ ఒక వెటనరీ డాక్టర్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం కూడా ఒక నోటిఫికేషన్ తీల ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అసలు భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని ఒక వెటనరీ డాక్టర్ ఉద్యోగం ఒక్కటి కూడా తీయకుండా 5 సంవత్సరాలు గడపడం వైద్య రంగంలో అవును జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేశారు ఒకసారి తెలుసా మీకు ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేశారు చెప్పండి మీరు ఎక్కడ కూడా ఖాళీ లేకోకుండా పారామెడికల్ తో సహా డాక్టర్లని అందరినీ కూడా అసలు మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి ఫిల్అప్ చేస్తున్నారు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఇవ్వడం వేరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం వేరు గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవ్వడం వేరు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని మీకు సంవత్సరానికి 6 నెలలకి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం మధ్య మధ్యలో కొన్ని ఖాళీల వరకు తీసుకోవడం కానీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్లకి కూడా ఎక్కడా కూడా మీకు మెడికల్ ఆఫీసర్ జాబులు నోటిఫికేషన్ తీయలేదు ఒక ఎస్ఐ ఉద్యోగాలు తీయలేదు ఒక గ్రూప్ ఒక బీఈడీ మనకి డిఎస్సి తీయలేదు టీచర్స్ ఎంతమంది నోటిఫికేషన్ లేదు అలా ఎన్ని మనం చెప్పుకుంటూ పోతే ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్ తీయలేదు వీళ్ళు అవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత తీస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తామని ఖచ్చితంగా కూడా సుస్పష్టంగా ప్రతి చోట కూడా చెప్తూనే వెళ్తున్నారు ఇవా
పారిశ్రామికవేత్తలందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఒక రుణం కల్పించి మీరు సొంతంగా ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఏ రకంగా మేము చేస్తామని చెప్పేసి జనసేన పార్టీ తరపున ఒక వ్యూహాన్ని ప్రకటించడం జరిగింది. అన్ని రకాలుగా కూడా మేము వస్తే అధికారంలోకి ఏం చేస్తామని చెప్పడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా మేము సమతుల్యం పాటిస్తూ మొన్న ముదినేపల్లి సభలో కైకలూరు వారాహి యాత్రలో కూడా ముదినేపల్లి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ పథకాలను కూడా మేమేమి అంతకుముందు ఇచ్చిందాన్ని ఏమి తగ్గించాం, మీకు సంక్షేమం కూడా మీకు అంతకుముందు వచ్చేదానికన్నా కూడా ఇంకే ఎక్కువ వచ్చేలాగా చూసి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా జనసేన తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తామనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా చెప్తూనే వెళ్తున్నారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను పక్కన పెడితే కైకలూరు నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలు ఉన్నాయి కదా మీకు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి. ఈ 4 మండలాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటివి, అసలు మీరు గమనించిన సమస్యలు ఏంటి? అసలు కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో అన్నిటికీ కామన్ గా ఉన్న సమస్య మెయిన్గా ప్రతి చోట కూడా రోడ్ల సమస్య ఉంది. కైకలూరు నియోజకవర్గంలో ఎక్కువ ఆక్వా రంగం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆక్వా రంగానికి ఒక సుస్థిరమైన ధర అనేది లేకుండా కూడా దీనికి చెయ్యలు అందరూ కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువుల మీద ఆధారపడి ఉంటారు. మీరు కూడా అదే వ్యాపారంలో ఉన్నారు కదా? నేను చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, మామూలుగా చెరువులు కూడా చేస్తున్నాను, ఆ రంగంలో కూడా ఉంది. దానిలో కాబట్టే నాకు ఆ రైతుల బాధలు అనేవి కూడా తెలుసు. అది కరెంటు బిల్లులు అనేవి కూడా విపరీతంగా ఆయన అంతకుముందు యూనిట్ రూపాయిన్నర ఉన్నదాన్ని 4 రూపాయలు చేయడం, దాని తర్వాత విపరీతంగా కూడా దానికి రకరకమైన ఛార్జీలు, సర్ఛార్జీలు, ఆచార్జీలు, రకరకాల పేర్లతో కూడా ఆయన వేసి కరెంటు ఛార్జీల పేర్లతో రైతులకి మిగిలేది ఏదైతే ఉంటుందో 1 లక్ష 2 లక్షలు మిగిలితే దానినే కూడా ఈయన కరెంటు బిల్లుల రూపంలో ఈయన తీసుకోవడం కానీ అదొక ప్రధాన సమస్య కింద ఉంది. ఈ రోడ్లన్నీ కూడా 4 మండలాల్లో కూడా అదే సమస్య ఉంది. ఈ తాగునీరు సమస్య ఉంది. ఈ చెరువులకు సంబంధించి నీరు సకాలంలో అందించడంలో దాంతో ఒకటి ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ కొల్లేరు, ఈ మండవెల్లి, కైగలూరు మండలాల్లో కొంతమేరకు కొల్లేరు, ఈ 2 మండలాల్లో కూడా వ్యాపించింది కొల్లేరు. ఈ కొల్లేరు ప్రజలకు అంతకుముందు కొట్టిన తర్వాత వాళ్ళు సాంప్రదాయ వేట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. కాంటూర్ను కుదించే సమస్య ఒకటి ఉంది. ఇలా అనేక రకాల సమస్యలు కైగలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. కైగలూరు గ్రామాన్ని మున్సిపాలిటీ చేయడానికి అవకాశం వచ్చినా కూడా దాన్ని ఒక గ్రామ సభ పెట్టకుండా పెట్టినట్టుగా ఆయన క్రియేట్ చేసి కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు గారు గ్రామ సభ పెడితే కైకలూరుని మున్సిపాలిటీగా వద్దన్నారని చెప్పేసి, నగర పంచాయతీగా వద్దన్నారని చెప్పేసి ఆయన తీర్మానం పంపించేసి ఎవరికి తెలియకుండా 3 గంటకి తెలియకుండా దాన్ని ఆపడం జరిగింది. ఇదంతా కూడా అభివృద్ధి జరిగేలాగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం. అది కూడా ఆ రోజున ఆయన ఏదైతే గ్రామ సభ పెట్టకుండా పెట్టినట్టుగా పెట్టాడో దాన్ని కూడా మేము వెలికి తీసి దాని మీద కూడా పోరాటం చేసాం. దాన్ని మళ్ళీ ఆయన అప్పుడు జిల్లా పంచాయతీ అధికారుల నుంచి గ్రామ సభ పెట్టాలని వస్తే ఆయన వాలంటీర్లతోనూ అక్కడ ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితోనూ ఒక ఫేక్ గ్రామ సభ మళ్ళీ క్రియేట్ చేసి ఆయన ఈ నగర పంచాయతీ వద్దని చెప్పేసి మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ పంపడం ఇలా జరిగింది. ఇవన్నీ కూడా చాలా సమస్యలు చెప్పుకుంటూ పోతే కైకలూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు అలాగే ఉండిపోయినాయి. అంటే మీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వము అధికారంలో అంటే ఏర్పడ్డ తర్వాత కైకలూరుని మున్సిపాలిటీగా చేర్చడానికి, నగర పంచాయతీగా చేయడానికి మీరు సుముఖత వ్యక్తం చేస్తారా? ఖచ్చితంగా, ఎందుకంటే కైకలూరు నియోజకవర్గంలో ఒక్క నగర పంచాయతీ కూడా లేదు, మొత్తం అన్ని కూడా పంచాయతీలు ఉన్నాయి. కైకలూరు అనేది నగర పంచాయతీ అవ్వడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్న పంచాయతీయే, చేస్తే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మేము నగర పంచాయతీ చేయడానికి సుముఖత. 2019లో మీరు పోటీ చేసిన 11,000 ఓట్లు వచ్చినాయి. సరే, ఈసారి మళ్ళీ మీరు పోటీ చేస్తే ఒకవేళ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నా, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా డిఎస్ఆర్ గారు ఉండే, డిఎన్ఆర్ దూలం నాగేశ్వరరావు గారు ఉండే అవకాశం ఉంటుంది. ఇక జయమంగళ వెంకటరమణ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉద్దండులు ఆ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళిద్దరి ముందర వాళ్ళ మధ్యలో మీరు తట్టుకోగలరు? అసలుకి వాళ్ళిద్దరి మధ్య తట్టుకోగలరా మీరు? ఖచ్చితంగా అండి. జనసేన పార్టీ 2024లో జనసేన తెలుగుదేశం కూటమిగా 2024లో జనసేన పార్టీ తట్టుకుని అధికారంలోకి వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మీకున్న బలం ఏంటి? అసలుకి మీరు 2 ఉద్దండులను ఢీ కొనబోతున్నారు కదా, జయమాన వెంకటరమణ ఎమ్మెల్సీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర గారిని ఢీ కొనబోతున్నారు. అసలు మీకున్న కాన్ఫిడెంట్ ఏంటి? అసలు ఖచ్చితంగా అధికారంలో అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మాతో గెలుస్తారా, లేదంటే కైకలూరు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా అన్నీ కూడా మీరు అన్నట్టుగా మా బలం ముందుగా పవన్ కళ్యాణ్ గారే మా బలం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన తర్వాత 2019లో ఓటమి చెందిన తర్వాత మేము ఏమాత్రం కూడా దానికి నిరాశ నిస్పృహలకు చెందకుండా మేము ప్రజల్లోనే ఉన్నాం, పోరాడుతున్నాం. ఈ రోజున అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ దూలం నాగేశ్వరరావుని కానీ మేము అక్కడ స్థానికంగా మేమే
ప్రతి దానిలో కూడా ప్రశ్నిస్తా ఉన్నాం పోరాడుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా విసిగి వేసారు ఉన్నారు వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నారు వీళ్ళ పరిపాలనతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు మేము ఒకటే కాదు వీళ్ళు కేవలం జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులనే కాదు ప్రజలు కూడా అనేక మందిని ఇబ్బంది పెడతా ఉన్నారు గడప గడపకి ప్రభుత్వం వెళ్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రశ్నించినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఏదన్నా ఒక సంక్షేమ పథకం అందలేదని చెప్పేసి ఏమైనా అడిగినా కూడా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసే పరిస్థితి ఉంది ఏమన్నా ఎవరైనా కేసు పెట్టాలంటే కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేను ఎమ్మెల్యే కొడుకు చెప్తేనే కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి ఉంది వాళ్ళు చెప్పంది ఏది కూడా జరగని పరిస్థితి ఉంది ఇదంతా కూడా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజల తరఫున మా దృష్టికి ఏది వచ్చినా కూడా మేము ప్రజల తరఫున నిలబడతా ఉన్నాం పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇదంతా గమనిస్తారని నమ్మకం ఉంది జనసేన పార్టీని ఆదరిస్తారని నమ్మకం ఉంది 2024లో ఉమ్మడి అభ్యర్థిగా మీరే బరిలోకి దిగితే అసలు ప్రజలు మీకెందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు మీరు 2024లో ప్రజలు మాకు ఎందుకు వేయాలని ఓటు ఎందుకు వేయాలనే విషయం పక్కన పెడితే ఆల్రెడీ 2019లో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటు వేయాలి ఎందుకంటే మద్యం రేట్లు పెంచినందుకు మద్యాన్ని మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పేసి చీపు బ్రాండ్లు పెట్టినందుకు ఓటేయాలా ఇసుక దోచుకుంటున్నందుకు ఓటేయాలా ఇక్కడ కైగలూరు నియోజకవర్గంలో కొల్లేరుని ఆక్రమించుకుని చెరువులు చేసుకుంటున్నందుకు ఓటేయాలా ఇసుక మాఫియా చేస్తున్నందుకు ఓటేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినందుకు స్విగ్గీ జొమాటోలో డెలివరీ ఇంటికి ఇచ్చినట్టుగా ఒక దళిత యువకుడిని చంపేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసినందుకు ఓటు వేయాలా దేనికోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓట్లు వేయాలి ఏదన్నా వాళ్ళ పాలసీల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే మీకెందుకు ఓట్లు వేయాలి మీరు ఎందుకు అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పదే పదే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలా వ్యక్తిగత జీవితం మీద ఆయన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద వివాహాల మీద మాట్లాడిన తప్ప ఏదన్నా ఒక నేను మగాడిని మగాడిగా ఒంటరిగా వస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కానీ నిజంగా మగాడు అయితే నువ్వు పాలసీల మీద పార్టీల మీద ప్రజా జీవితం మీద మాట్లాడగానే వ్యక్తిగత జీవితాల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా నువ్వు మగాడు అయితే వ్యక్తిగత జీవితం మీద మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన తప్పేంటో నువ్వు మాట్లాడు నువ్వు మగాడు అయితే నువ్వు ఏం చేసావు నీకు ఓటేయాలని చెప్పి నువ్వు మాట్లాడు అంతేగా నువ్వు మగాడు అయితే నువ్వు ఏ రకంగా ప్రజలకు అభివృద్ధి చేసావని చెప్పి నువ్వు మాట్లాడు నువ్వు మగాడు అయితే ఈ ఐదేళ్లలో ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావని చెప్పి నువ్వు మాట్లాడు నువ్వు మగాడు అయితే ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏ రకంగా నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు మాట్లాడు నువ్వు మగాడు అయితే ఈ ఐదేళ్లలో ఎన్ని రోడ్లు వేసావు నువ్వు మాట్లాడు నువ్వు మగాడు అయితే ఈ రోజున అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని ఏ రకంగా ఎంతమందికి ఇచ్చావని చెప్పి నువ్వు మాట్లాడు నువ్వు మగాడు అయితే దాన్ని ఎందుకు పేరు మార్చావు నీ పేరు ఎందుకు పెట్టుకున్నావు అంబేద్కర్ గారికి అంత పెద్ద విగ్రహం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు కడుతున్నావు అంబేద్కర్ విదేశీ విద్యకి నువ్వు ఎందుకు పేరు మార్చావు దాన్ని నువ్వు మగాడు అయితే సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంతో నీకేం సంబంధం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి ఈరోజు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి ప్రజాకర్షణ పెరుగుతూ ఉందనుకున్న ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి నువ్వు మాట్లాడడం తప్ప ఇంకోటి మాట్లాడలేవు అంటేనే నువ్వు మగాడవు కదా అర్థమవుతుంది ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలని చెప్పి నువ్వు చెప్పలేకపోతావు నువ్వు అర్థమవుతుంది దాన్ని బట్టి ఈ రోజున అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకోవాలి ఇటీవల ఏంటి కైకలూరులో ఫ్లెక్సీల గొడవ అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు అది పేదలకు పెత్తందాలకు మధ్య పోటీ అనేది ఫ్లెక్సీలు పెడితే దానికి సమాంతరంగా మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము ఆ తర్వాత తొలగించడము ఫ్లెక్సీలు మీరు మళ్ళా పట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడము అంత పెద్ద గొడవ జరిగింది కదా ఏంటి గొడవ ఏంటి అసలు అవును ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏమార్చే క్రమంలో యొక్క ప్రతి చోటకి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి వీళ్ళకి కూడా ఫ్లెక్సీలు పెట్టాలని చెప్పేసి పేదలకి పెట్టింది ఎవరు పేదండి ఆయన ఇన్ని ఆయన రొమ్మిడిచి నుంచునేసి ఇలాగా యువతల నుంచి అందరూ బాణం వేస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఆయన ఒక పోస్టర్ పెట్టేసి ఆయన అన్ని కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండి ఆ కేసులు ట్రయల్ నడుస్తుంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి అవినీతి చేస్తున్న వ్యక్తి ఈ రోజున ప్రజలందరిని భయభ్రాంతి గురి చేస్తున్న వ్యక్తి అవినీతి చేశాడు కూడా ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేస్తారు అవినీతి చేశాడని నిర్ధారించలేదు కదా కోర్టు నిర్ధారించలేదు ట్రయల్లో ఉంది మరి కోర్టు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా మరి ఈయన వెళ్ళి ఆయన కేసుకి అటెండ్ అవ్వచ్చు కదా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు ఎందుకు ప్రతిసారి వాయిదాలు కోరుతూ ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిఫెండ్ చేసుకుని కేసు వాదించవచ్చు కదా వాయిదాలు కోరుతూ ఉన్నారు ఎందుకు వాయిదాలు ఏమి కోరుతున్నారు ప్రతిసారి వాయిదాలు కొడుతున్నారు ఆయన అటెండ్ అవ్వట్లేదు కరప్షన్ దాంట్లో లేదే దాని మీద వాయిదాలు ఏం లేదు అవి అది కేసులు జరుగుతున్నాయి ఆయన అటెండ్ కావడం లేదు అటెండ్ కావట్లేదు మరి అటెండ్ అవ్వాలి అటెండ్ కావడం లేదు అటెండ్ కావట్లేదు అడ్వకేట్ కోర్టు చూసుకుంటది అటెండ్ అవ్వట్లేదు ఆర్గ్యుమెంట్స్ జరగట్లేదు అది అడ్వకేట్ కోర్టు చూసుకుంటది ప్రశ్న అడిగిన తర్వాత నేను దాని సమాధానం చెప్పేలో మీరు ఇంకో ప్రశ్నలోకి వస్తున్నారు ముందు ప్రశ్న సమాధానం చెప్పకుండా అయిపోతుంది చెప్పండి ఫ్లెక్సీలు ఆ రోజున కైకలూరు నియోజకవర్గంలో కూడా అంతా కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే దొల నాగేశ్వర గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది కింద ఈయన ఫోటో వేసి ప్రతి చోట కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు పల్లకి మోస్తున్నట్టుగా వేసి మమ్మల్ని అవమానకరంగా వేసే విధంగా ఆ రోజు ఫ్లెక్సీలు వేయడం జరిగింది దానికి ప్రతిగా మేము నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా నేను ఈ రోజున రాక్షస పాలనకి అంతమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే విధంగా ఉండే విధంగా అని చెప్పేసి పోస్టర్లు వేయడం జరిగింది దాన్ని వేసిన తర్వాత ఆ పోస్టర్లో వాళ్ళు వేసిన బ్యానర్లు ఫ్లెక్సీలన్నీ కూడా అలాగుంచి మా ఫ్లెక్సీలన్నీ పోలీసులే దగ్గరుండి తొలగించేసి మొత్తం తీసి ఒక పక్కన పడేశారు పొద్దున్నే నేను పోలీసులకు ఫోన్ చేస్తేనేమో పంచాయతీ వాళ్ళు తీసేయమన్నారు మీరు పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళేమో పంచాయతీ పర్మిషన్ తీసుకోకుండానే వాళ్ళు వేశారు పంచాయతీ అధికారులు కానీ పంచాయతీ సర్పంచులకు పోటీ చేస్తే మా జనసేన పార్టీ అధికారంలో ఉన్న సర్పంచులు కూడా ఉన్నారు
వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు మాకు తెలియనే తెలియదు చెప్పలేదు అంటున్నారు. ఇంత దారుణంగా వీళ్ళు చేస్తే దాన్ని ఎందుకని ఇలాగ వీళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాసి మీరు చేస్తున్నారంటే పోలీసుల దగ్గర నుంచి సమాధానం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా మాకు అది తప్పులేండి, మీరు ఫ్లెక్సీలు కట్టినా వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినా పంచాయతీకి కప్పక కట్టాల్సిందే. అది చలానా తీయాలి, ఇన్ని స్క్వైర్ ఫీట్ అని ఉంటది, అన్ని డైరెక్ట్ గా పోలీసు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది మీకు తెలియదే ఉంది అందుకే వాళ్ళు కట్టాలి. కట్టిన తర్వాత ఫ్లెక్సీలు కట్టాలి. ఫ్లెక్సీల విషయం పోలీసులకు సంబంధం లేదు అసలు. అది అసలు ఫ్లెక్సీలు కట్టిన తర్వాత మనం పంచాయతీ కప్పం కట్టాలి, పంచాయతీ మున్సిపాలిటీ చూసుకోవాలి, పంచాయతీ వాళ్ళు చూసుకోవాలి, అసలు పోలీసులకు సంబంధం లేదు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తీసేయాలి. దాన్ని వాళ్ళు పోలీసులే దగ్గరుండి తీసేసి దాన్ని చేస్తే దానికి మేము ప్రతిగా ఫ్లెక్సీలు తీసిన ఫ్లెక్సీలు మళ్ళీ వేయించి దాన్ని పట్టుకుని మేము ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కైలూరు తాలూకా సెంటర్లో ఆ ఫ్లెక్సీ వాళ్ళ ఫ్లెక్సీ పక్కన మేము ఫ్లెక్సీ నిలబడడం జరిగింది. పోలీసులు శతకథాలు ఆపాలని ప్రయత్నం చేశారు, అయినా కూడా మేము ఆ రోజున పోరాడి ఆ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. దాని తర్వాత పోలీసు సాధించాం. ఎందుకంటే ఈ రోజున ఒక అవినీతి అక్రమాన్ని మనం ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళాలి. దానికి ఆ రకంగానే మేము ఆ రోజు ముందుకెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో కాసేపు ఉంచి తర్వాత విడుదల చేయడం జరిగింది. సరే, మీరు ఇంటర్వ్యూ మధ్యలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు అంటున్నారు కదా? అవును చేశారని ఇంకా కోర్టు ఏమి నిర్ధారించలేదు, తీర్పు చెప్పలేదు కదా? ఇంకా నిర్ధారించలేదు. ఆయన నిందితుడు మాత్రమే కదా, ఎలా చెప్తారు మీరు ఆయన తప్పు చేశాడని? నిందితుడు కాబట్టి తప్పు చేశాడని అంటున్నాం. ఎందుకంటే నిందితుడు ఆరోపణలు ఎదురు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిందితుడా దోష? అదే, కేవలం ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో ఇదే విధంగా ఆయన ఈ విషయంలోంచి బయటకు రావాలని చెప్పేసి నన్ను ఇప్పుడు దాకా నిందితుడు అంటున్నారు, నేను అవినీతి చేశాను అంటున్నారు. ఖచ్చితంగా ఈయన కూడా ఏదో ఒకటి ఇరికించి దానికి ఒక బేస్లెస్ దానిలో ముందు జైల్లో పెట్టేస్తే రేపొద్దున నువ్వు నిందితుడివే, నేను నిందితుడే, మనం ముద్దాయిగా ఉన్నాం అంతే, ఇంకా నిందితులుగా మమ్మల్ని కోర్టు ధృవీకరించలేదు, నేనెంత నువ్వు అంతే అని అనొచ్చు అని చెప్పేసి ఆయన జైలు అంటున్నారని చెప్పేసి కావాలని ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆధారాలన్నీ ఉన్నాయంటారా? ఆధారాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐ ఆ రోజున ఎన్నో వేల పేజీలతో సాక్ష్యాధారాలతో సహా ఆ రోజున కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో అదంతా కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కేసులో అసలు ఆధారాలు మేము ఇంకా ఎత్తికే పనిలో ఉంటున్నారంటున్నారు, కానీ ముందు 330 కోట్లు అన్నారు, తర్వాత మళ్ళీ 50 కోట్లు అంటున్నారు, అలా రకరకాలుగా చెప్తున్నారు తప్ప అసలు ఆధారాలే వాళ్ళు ఇప్పుడు దాకా కూడా వేరే అండి. 330 కోట్లు అనేది అది పర్సెంటేజ్ లేండి, 3300 దాంట్లో 10% అది అంతా. అలా అదంతా సిఐడి అధికారులు ఆధారాలు చెప్పారు. ఆధారాలు ఎంతవరకు వాస్తవమో ఎవరికి తెలియదు, అది కోర్టు నిర్ధారించాలి. అక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు ఆధారాలు మనం ఛార్జ్షీట్ నమోదు చేశారు, దాంట్లో ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి, ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయనేది మళ్ళీ అది కోర్టు నిర్ధారిస్తుంది. దాంట్లో ఎన్ని కేసులు వీగిపోయాయని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేసింటే ఆధారాలను బట్టి తెలుస్తుంది అనమాట. అంతే, ఏదైనా ఇద్దరు నిందితులు మాత్రమే, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్న ఇప్పుడు ఇద్దరు నిందితులే అనేది అనాలనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ఇది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకేది మాట్లాడినా ఆయన వాళ్ళు కూడా అంటారు కదా, గతంలో ఇదంతా కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఆడిన నాటకము, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలనే కసితోనే ఇలాంటి ఒక దొంగ సాక్ష్యాలన్నీ చిత్రీకరించి చేసిన వాళ్ళు కూడా అంటున్నారు కదా. లేదు, అదంతా కూడా అదే ఆధారాలతో సహా ఇప్పుడు నిరూపించారు, కానీ క్విడ్ ప్రోకోలో ఏమీ సంబంధం లేని వారికి శిక్ష ఎందుకు? అదే అసలు ఈయన అటెండ్ అయితే కదా, అటెండ్ అయితే కోర్టు నోటీస్ ఇస్తే ఖచ్చితంగా రావాలి కదండి. కాకుండా ఏదో సాకులు చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఈయన, ధైర్యంగా అటెండ్ అయ్యి ఆ కేసును ముందుకు నడిపించమని. ఇప్పుడు కోడికత్తి సీన్ కేసు ఉంది, కోడికత్తి శ్రీని కేసు, కోడికత్తి శ్రీని కేసు కాదు, ఈయనేమో బాధితుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు కోరాడు. సీఎం గారు ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తే ఖచ్చితంగా హాజరు కావాల్సిన సీఎం అయినా పిఎం అయినా ఒకటే దానికి. ఆయన ఏదో సాకు చెప్తా ఉన్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సాకు చెప్తున్నాడు. ఒకసారి నేను లండన్ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటాడు, ఒకసారి ఆరోగ్యం బాగోలేదు అంటాడు, ఒకసారి రేపు కరెక్ట్గా ఆ రోజు వాయిదా ఉన్న రోజు ఆయన ఏదో మీటింగ్ పెడతాడు, సీఎం గారికి మంత్రులతో మీటింగ్ ఉంది ఈ రోజు అంటాడు, అలా ఆయన తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకు తిరగలేదు, తప్పించుకు తిరుగుతాడు కదండి. ఏపీలో ఉన్నారు ఆయన, కోర్టు నుంచి తప్పి ఇప్పుడు కోర్టుకి మరి ఏపీలో ఉన్నాడు ఆయన, కోర్టుకి అటెండ్ అయ్యి హైదరాబాద్ వచ్చి అటెండ్ అయ్యి కోర్టులో పిటిషన్ వేయండి జగన్మోహన్ రెడ్డి గారిని సార్ వాయిదాకి హాజరయ్యాలండి. ఆయన ముందే రాబోయే 2-3 నెలల షెడ్యూల్ ఏమన్నా పొరపాటు పడుతుందేమో, అసలు షెడ్యూల్ అంతా ముందే ఇచ్చి ఆయనకి కేబినెట్ మీటింగ్స్ ఇవి లేని రోజే వాయిదా రోజు కేబినెట్ మీటింగ్స్ పెట్టుకోవద్దని చెప్పి ముందే చెప్పి ఆయన అటెండ్ అయ్యేలా చేయమని చెప్పి మీకు మేము పిటిషన్ వేస్తాం మీరు ఇచ్చిన సలహా మేరకు. ఓకే, మరి ఫ్లెక్సీల గొడవ సమసిపోయిందా? ఫ్లెక్సీల గొడవ మేము ఆ రోజున ప్రజలందరూ కూడా గమనించారు. రోడ్డు మీద ఆ రోజున కైకలూరులో మేము పెట్టినప్పుడు మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా రోడ్డు అంటే వెళ్ళి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్లెక్సీ తీపించకుండా మీరు ఈ రోజున ఈ ఫ్లెక్సీ మాత్రమే తీయమని, జనసేన ఫ్లెక్సీ తీయమని ఎందుకంటున్నారు, బీవీరావు గారిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ వచ్చి మా తరపున నిలబడ్డారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతూ ఉంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవడం తప్ప మనకు రోడ్డు అంటే వెళ్ళే ప్రజలు కానీ వాళ్ళు కానీ వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజున అక్కడ ప్రజలందరూ కూడా ఆగి పోలీసులను ప్రశ్నించడం జరిగింది. దాన్ని బట్టి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఆ రోజున అక్కడ ఎవరిది అన్యాయం జరిగింది, ఎవరు అక్కడ దారుణం చేశారు,
ఈ ఫ్లెక్సీల విషయంలో ఎవరు తప్పు ఎవరు న్యాయం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు, అలా కైగలూరు ప్రజలందరూ కూడా గమనించారు. ఓటుకు నోటు తీసుకోవడం పరిపాటిగా అయిపోయింది, రాజకీయ నాయకులు అలా తయారు చేశారు ఓటు. అవునండి, అవును. ఓకేనా, ఈసారి ఇంకా ఎక్కువ ఎత్తు తట్టుంది ఖర్చు, ఒక ఎమ్మెల్యేకి 50 నుంచి 60 కోట్లు అవుతుంది అంటున్నారు అనమాట. అవును. మరి అక్కడ చూస్తే డిఎన్ఆర్ గారు ఉన్నారు, దూలం నాగేశ్వరరావు గారు ఉన్నారు, అధికార పార్టీలో కూడా బాగానే సంపాదించుకొని ఉంటారు. ఇక జయమంగళ వెంకటరమణ గారు ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలవాలని వాళ్ళు ఎంతైనా కుమ్మరిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మరి మీరేమో మధ్యతరగతి కుటుంబం ఇప్పుడిప్పుడు నుంచి వచ్చి చార్టెడ్ అకౌంట్ ప్రాక్టీస్ చేపల చెరువులు రొయ్యల వ్యాపారం చేసుకుంటున్నారు, మరి ఆర్థికంగా వాళ్ళతో ఢీ కొట్టగలరా మీరు? అసలుకి ఆర్థికంగా ఢీ కొట్టాలని నేను అనుకోవట్లేదండి. మేము ప్రజల నోటు లేకుండా ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా? ఓటుకి నోటు లేకుండా ప్రజలు ఓటేసే పరిస్థితి ఉందా లేదా అన్నది మనకు ప్రజలు గతంలో ఉన్న పరిస్థితులని ఇప్పుడున్న పరిస్థితులు ప్రజలు కూడా చాలా వరకు మారారు. వాళ్ళు ఓటుకి నోటుకి ఎంత ఇచ్చారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఈ రోజున ప్రజలకి ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి ఎంత దోచుకుంటా ఉన్నారు, ఈ రోజున మద్యం రేట్లు ఏ రకంగా పెంచారు, మనకి నిత్యావసర వస్తువుల్లో రేట్లు ఏ రకంగా పెంచారు, ప్రతి దానిలో కూడా ఏ రకంగా దోచుకుంటున్నారు, ఈ రోజున రోడ్లు సరిగ్గా లేకుండా ఉండడం వల్ల ఆటో వాళ్ళకి వేసే డబ్బుల గురించి అలా చూసుకుంటే వాళ్ళకి అయ్యే రిపేర్లకు ఎంత ఖర్చు అవుతుంది, మనకి వాళ్ళు ఇస్తుంది ఎంత, మన నుంచి లాక్కుంటుంది ఎంత, దీని మీద వాళ్ళు దోచుకుంటుంది ఎంత అనేది ఇదంతా అవగాహన ప్రజలు వచ్చారు. దాని మీద ప్రజలు ఈసారి చాలా విచక్షణతో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా 100 కోట్లతోనే ఆయన 100 కోట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా తీసుకునే 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల్లోకి వచ్చారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఆ సింపతితో అలా అవకాశం ఇచ్చారు. ప్రతిసారి కూడా డబ్బు అనేది కొంతవరకు మనం రాజకీయాలు నడవడానికి, ఇప్పుడు మనం కారు వేసుకుని ప్రజలు ఒక ఊరు వెళ్ళాలంటే అక్కడ మనం కారులో డీజిల్ కొట్టించుకోవడానికి డబ్బులు కావాలి, అక్కడ ఏమైనా చిన్న చిన్న అవసరాలకు డబ్బులు కావాలి. డబ్బు సాయంతం జేబులో రూపాయి లేకుండా ఎన్నికలు చేస్తాం అనేది ఎవరు చెప్పలేరు. అది మాత్రం మనం ఒప్పు అంత గుడ్డిగా మనం నమ్మి ముందుకెళ్ళడానికి లేదు. మనం రాజకీయం చేయడానికి కైగలూరు నియోజకవర్గంలో ప్రజలంతా మమేకం అవ్వడానికి కావాల్సినంతవరకు మాత్రం మనం సరిపడగా చూసుకోగలం అనే నమ్మకం నాకు ధైర్యం ఉంది. అంతేగాని వాళ్ళతో 100 కోట్లతో పోటీ పడిపోవాలి, వాళ్ళే ఇచ్చిన 100 కోట్లకి మనం వాళ్ళు 100 ఖర్చు పెడితే నేను 200 కోట్లు ఖర్చు పెట్టి ముందుకెళ్ళాలని లేదు. ప్రజలను నమ్ముకుని మనం ప్రజలను ఆశీర్వదించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీని కైగలూరు నియోజకవర్గంలో ముందు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. మీరు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కైగలూరులో దిగితే మాగంటి బాబు గారి నుంచి మీకు ఖచ్చితంగా మీకు సహకరిస్తారా? ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో జనసేన పార్టీకి 2024లో సీట్ వస్తే తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీకి సహకరించాలి, సహకరిస్తుంది అనే అనుకుంటాం కదా. ఖచ్చితంగా కూడా పొత్తులో ఉన్నప్పుడు అది పొత్తు ధర్మం, అందరూ సహకరించాలి. మీకు కాకుండా టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగితే మీరు సహకరిస్తారు వారి గెలుపుకి? జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కూడా ఇద్దరు పార్టీలు సహకరించాలి. 2024లో ఖచ్చితంగా కూడా కైగలూరు నియోజకవర్గానికి మాత్రం ప్రజలు జనసేన పార్టీ కోసం చూస్తున్నారు. అది నేనని కాదు, అది నాకే ఒక బీవీరావుకే నాకే రావాలని మాత్రం నేను దాని గురించి మాట్లాడలేదు. 2024లో మాత్రం కైగలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీయే పోటీ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ గెలుపుకు నేను కూడా కృషి చేస్తాను. రాజకీయాల్లో ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు మీరు? రాజకీయాల్లో ఒక అవినీతి లేని పాలన, ఇవి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల్ని ఏ రకమైన ఇబ్బందులు చేయకుండా, అవినీతి చేయకుండా, వాళ్ళు దోచుకునే విధంగా కాకుండా, వాళ్ళు తరతరాలుగా సంపాదించి ఈత 100 కోట్లు దోచుకుని తర్వాత తరాలకి అందించాలనే ఒక బుద్ధి అనేది తగ్గించుకుని ప్రజలకు సేవ చేసి ఒక కీర్తికాంక్ష మనకు పేరు ప్రతిష్టలు వస్తే చాలనే విధంగా ఒక పవన్ కళ్యాణ్ గారి లాగా ఆలోచించే విధంగా నాయకులందరూ కూడా మారితే ఖచ్చితంగా రాష్ట్రం కానీ దేశం కానీ రాజకీయాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని అనిపిస్తుంది. అది సాధ్యపడుతుంది అంట రాజకీయాల్లో? ఖచ్చితంగా సాధ్యపడద్దండి. కొంచెం లేట్ అయినా కూడా ఇప్పుడు దశాబ్ద కాలంగా ఇప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు జనసేన పార్టీ తప్పున ఆయన ఏ రకంగా పోరాడుతూ ఉన్నారు, నిలబడుతూ ఉన్నారు, అది సాధ్యపడదని చెప్పేసి ఏ రకంగా ఉంటే సరిపోదు కదా, పార్టీలు అందరూ అలాగే ఉండాలి కదా. పార్టీలు అందరూ కూడా అలాగే ఉండాలి. ఆయన కేజ్రీవాల్ గారు కూడా అదే లక్ష్యంతోనే వచ్చారనమాట, ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అవును, ఈ రోజు ఆ పార్టీ కూడా ఏ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుంది మీకు తెలుసా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికీ ఇద్దరు అరెస్ట్ అయ్యారు, మీకు ఆ పార్టీ గురించి కూడా తెలుసు. అంటే కేజ్రీవాల్ ఒక్కడే బాగుంటే కాదు, కేజ్రీవాల్ కుటుంబంలో ఉండే ఆ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలి కదా, అందరూ పవన్ కళ్యాణ్ లో కారలేరు కదా. అవును, మన నీతి నిజాయితీ అనేది ఉంటుందంటారా? ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దాని ఖచ్చితంగా కూడా ప్రజలు మారుతూ ఉన్నారు. గతంలో ఉన్నదానితో పోలిస్తే మనకి అక్షరాస్యత శాతం పెరుగుతుంది, ప్రజల ఆలోచన ధోరణి మారుతుంది, మనకి నిరక్షరాస్యులు కూడా గ్రామాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన విధానం చాలా మారుతూ ఉంది. ఎవరు దేనికోసం చేస్తున్నారు, ఎవరు ఏ రకంగా పరిపాలిస్తున్నారు, ఎవరి రాజకీయ అజెండా ఏంటి, ఎవరి జెండాలో ఏ అజెండా ఉంది అనేది మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు నీతి నిజాయితీతో ముందుకొస్తున్నారు, ఎవరు ఈ రోజున రాజకీయాల మీద, ఇప్పుడు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాజకీయాల మీద ఆధారపడిన వ్యక్తి కాదు. ఆయన ఒక సినిమా తీసుకుంటే
వందల కోట్లు సంపాదించుకుని సినిమాల ద్వారా లగ్జరీగా బతికే వ్యక్తి. కానీ ఆయన ఈ రోజున రోడ్డు మీదకి దేనికోసం వస్తున్నారు, దేనికోసం పోరాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల ఆలోచన విధానం మారుతుంది, దానివల్ల మా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. స్థానిక సంస్థల్లో కూడా మా ఓటింగ్ శాతం నిరూపించుకున్నాం. ప్రజలకు మార్పుకి ఇదే సంకేతం. అంటే టీడీపీ బలహీన పడింది అన్న ఒక పదం అనేది వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారితో నోటి నుంచి, అది కొంత ఇబ్బందికరంగా మారిందంటారా అది మీ రెండు పార్టీల మధ్య? బలహీన పడింది అనేది ఏమనలేదు. బలహీన అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, బలహీన పడింది అని మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. మనం చాలా సమయంగా ఇక్కడ ఒకళ్ళు ఇది చెందారని మనం అనకుండా చాలా మనం హుందాగా వ్యవహరించాలి. మనం స్వలాభం చూసుకోకూడదు, స్వార్థం చూసుకోకుండా ఈ రోజున రాష్ట్రం కోసం ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన చాలా నిష్పక్షపాతంగా, అంత నిస్వార్థంగా ఏ రాజకీయ నాయకుడు కూడా అలా మాట్లాడారు. అవకాశాలను వచ్చినప్పుడు దాని స్వార్థంగా మనం ఏ రకంగా రాజకీయంగా మలుచుకోవాలని చూస్తారు. కానీ ఆ రోజున ఆయన ఆపదలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆపనాస్తం ఇచ్చి ఇది చేయాలని చెప్పి మాట్లాడారు. అంటే మీరు అధికారంలోకి వచ్చి అంత పాలన అంత పారదర్శకంగా ఉంటుందంటారు? ఖచ్చితంగా పారదర్శకంగా ఉంది. నేను పారదర్శకంగా ఇప్పుడు పార్టీల తరపున చూస్తే పారదర్శకంగా మా పార్టీకి వచ్చేదాన్ని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా పార్టీకి ఎంత చందాలు డొనేషన్స్ వచ్చినాయి, దానిలో ఎంత ఖర్చు అయింది, ఈ రోజున పార్టీలో ఎంత నిల్వ ఉంది అనేది ఒక మీటింగ్లో మొత్తం క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు. జనసేన ఒకటే పోటీ చేసి అధికారం లేకపోతే ఒక పారదర్శకంగా ఉంటుంది అనుకోవచ్చు. ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి కదా, కలిసి కదా, ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఉండే పార్టీ. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మీ మాట వింటారంటారా? టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ పారదర్శకంగా ఉండే విధంగానే పవన్ కళ్యాణ్ గారు సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేస్తాం. సాధ్యం కాకపోతే? సాధ్యం అయ్యేలాగా చూడడం కదా. కాకపోతే ఏం పరిస్థితి? కాకపోతే అంటే ఇప్పుడు మేము కూడా అధికారంలో ఉంటాం కదా, అక్కడ అధికారం ఇద్దరం పాలు పంచుకుంటాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అధికారంలోకి వస్తుంది, అక్కడ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, దాన్ని పారదర్శకంగా పరిపాలన చేసే విధంగానే చూస్తాం. అది సాధ్యపడుతుందా అంటున్నా? ఖచ్చితంగా సాధ్యపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు మీ మాట ఎందుకు వింటారు అని? మా మాట వినడం అని కాదండి, పారదర్శకంగా ఉంటే చాలు. వాళ్ళు ఎవరి మాట వినడం కాదు, వాళ్ళు అన్యాయం అవినీతి చేయకుండా ఉంటే చాలు. అన్యాయం అవినీతి ప్రశ్నిస్తారా? అవినీతి ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు. దాంట్లో 2014లో ఆయన ఏమి ఆశించకుండా జనసేన తెలుగుదేశం బీజేపీకి ఆ రోజున మద్దతు ప్రకటించినప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి రేపు పొద్దున వీళ్ళేమైనా తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తానని అప్పుడు చెప్పారు. అప్పుడు కొన్ని తప్పులు దొరికినప్పుడు అప్పుడు ప్రశ్నించారు. ఎప్పుడు ఆయన మద్దతు ఇచ్చిన తర్వాత కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు అన్యాయం చేసినా ఆయన పార్టీలోనూ ఊరుకోరు, అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిందో ఎలా ఊరుకుంటారు. ఇప్పుడు బీజేపీతో మీరు కలిసి ఉన్నారా లేదా? బీజేపీతో ప్రస్తుతానికి ఎన్డీఏలోనే ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే ఎన్డీఏ టీడీపీకి దూరంగా ఉంది. అవును, మీరు ఇక్కడ టీడీపీతో చేయగలిపారు, ఆడ బీజేపీతో చేయగలిపారు, మరి ఎట్లా అసలుకి? బీజేపీతో ఆల్రెడీ మేము ఎన్డీఏలో పొత్తులో బీజేపీతో ఇదివరకే పొత్తులో ఉన్నాం. బీజేపీతో పొత్తు అనేది ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతుంది. ఎన్డీఏ యొక్క కూటమి సమావేశానికి కూడా ఢిల్లీ పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలతో హాజరయ్యారు. బీజేపీ టీడీపీకి కలిసి రావడం, టీడీపీతో కలిసి రావడానికి ఇంట్రెస్ట్గా లేదు. ఓకేనా? వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు, అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు, అదే ఇంకా తీసుకోలేదు. మీరేమో ఇక్కడ పొత్తులే కొద్ది. అప్పుడు మీరు ఎటువైపు ఉన్నట్టు, బీజేపీతోనా టీడీపీతోనా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అట్లా అని కాదండి. ఇప్పుడు మేము రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము ఇక్కడ రాష్ట్రంలోనే ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కొన్ని సీట్లే పోటీ చేస్తూ ఉన్నాం. మిగిలిన రాష్ట్రాల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదు, ఇక్కడ వరకు పోటీ చేస్తూ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి వైసీపీ యొక్క అరాచక పరిపాలన దించాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో మనం పొత్తులో ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకుని బీజేపీతో సంప్రదించి ఇదంతా కూడా ఒకటి చేసే అంత సమయం ఇది లేకపోవడం వల్ల దాన్ని ఇమీడియట్గా ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి మనం వెళ్తున్నామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా కేంద్రం కూడా బీజేపీ కూడా దీని మీద ఆలోచించి మూడు పార్టీలు కలిపి పొత్తులోనే ముందుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాం. దానికి బీజేపీ కూడా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి బీజేపీ స్పందించాల్సి ఉంది. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నారా? బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము ఆశిస్తున్నాం. ఇంకా బీజేపీ ఒకవేళ కలిసి వస్తే మీకు కామినేని శ్రీనివాస్ గారు కైకులు నుంచి మీకు పోటీ అవుతారేమో కదా? అట్లా అని లేదండి, ఖచ్చితంగా కూడా ఇప్పుడు పోయిన ఎన్నికల్లో 2019లో కూడా మేము పోటీ చేసాం, బీజేపీ తరఫున వేరే వ్యక్తి పోటీ చేశారు. అప్పుడు ఆ తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా పేర్లు వ్యక్తిగతంగా కాకుండా కైకులూరు నియోజకవర్గంలో 2024లో మాత్రం జనసేన పార్టీ తరఫునే పోటీ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అది కూడా బీవీ రావు గారే ఉండాలి బరిలో. అట్లానే 2024 జనసేన ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బీవీ రావు గారు ఉండాలని లేదా? అది జనసేన ఉండాలి, ఆ సేనలో బీవీ రావే ఉండాలి అనేసి. జనసేన ఖచ్చితంగా ఉండాలి, అది ఎవరు ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని శిరోధార్యం. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు, బీవీ రావు గారే ఉండాలనుకుంటున్నారా లేదా? ప్రజలు జనసేన ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. బీవీ రావు గారు లేదు, నేను నా సహజ ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ పోరాడుతుంది. మీరు ప్రజల వెంట మీరు ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని కాక ఇంకోరు ఎందుకు కోరుకుంటారు? అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎలా నిర్ణయిస్తారో అది మనం అప్పుడే మనం చెప్పకూడదు కదా. పవన్ కళ్యాణ్ నిర్ణయం కాదండి, ప్రజల వెంట మీరు ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ఎందుకు కోరుకుంటారు అంటున్నా? ప్రజలు మమ్మల్ని కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకే ఇస్తారు.
అంటే కోరుకుంటున్నారని ఇంకా మీకు ఇంకా ఇండికేషన్ లేదా? కోరుకుంటున్నారని ఇండికేషన్ మీరు ఇరకాటంలో పెట్టేవారు కాదు కదా అడుగుతున్నారు. నేను అనేది పార్టీల తరంగం ఇప్పుడు పొత్తులో ఉన్న దాంట్లో మీరు అనేటప్పుడు ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ తరపు పోటీ చేయాలనేది మనం కోరుకుంటున్నాం. మేము పోటీ చేయాలనేది కోరిక అనేది ఎవరు వ్యక్తిగతంగా కోరుకున్నా కూడా అది ఆశ అనేది అది ఉంటుంది. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం మాత్రం పనిచేస్తామని చెప్తున్నా. జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నారు. కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఆలోచన చేసి జనసేన పార్టీని కైగలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాం. దూలం నాగేశ్వరరావు గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు నియోజకవర్గంలో? అసలు పరిపాలన లేదు అక్కడ, అంతా కూడా దందా చేసుకోవడం. ఈ దందా అంటే ఏం దందా? ఇసుక దందా, కొల్లేరు దాంట్లో చెరువులు ఆక్రమించుకుని చేయడం, ఈ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేయడం, సొంత పార్టీ వాళ్ళని కూడా వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడడం, కొట్టించడం, తండించడం, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని మాట్లాడకుండా చేయడం, ఇక ఇదే పరిపాలన. దీన్నే పరిపాలన కింద చేయడం తప్ప ఒక రోడ్డు వేద్దామని కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దామని కానీ, ఒక తాగునీటి సదుపాయం ఇద్దాం కానీ, ఒక డ్రైనేజ్ సౌకర్యం, గ్రామాల్లో డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, దానికి డ్రైనేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేద్దామని కానీ, మన కైగలూరుని ఇక్కడ నగర పంచాయతీగా చేద్దామని కానీ ఏ రకమైన ఆలోచన ఏది లేదు. వాళ్ళకి ఇలాగ నడుస్తూ ఉండాలి, ఈ రకంగానే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండాలి, భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు మళ్ళీ డబ్బుతో ఈ డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు. డబ్బుతోనే మీరు అన్నారు డబ్బుతో అధికారంలోకి రావచ్చు అనే ఆశతో వాళ్ళు డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు, మళ్ళీ డబ్బుతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ ప్రజా సంక్షేమం కానీ, ప్రజారంజక పరిపాలన కానీ, ప్రజలతో మమేకమై ఉందామని కానీ ఆయన అధికారంలో రాకముందు ఉన్న ఆలోచన విధానం, మాట తీరు వేరు. అధికారంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాట తీరు, మాట్లాడే విధానం వేరు. వాళ్ళ పిల్లలిద్దరు కలిపి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు కైగలూరుకి అయినట్టుగా ఆయన ఇద్దరు కొడుకులు ఉండి ముగ్గురు ఏ రకంగా నియోజకవర్గంలో పరిపాలన చేస్తూ ఉన్నారో కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు. సరే అంటే గతంలో ఒక అంశం జరిగిందండి, కల్వకుంట్ల కవిత గారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గారాల పార్టీ ఆమె కుమార్తె, ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక కామెంట్ చేశారు, సినిమాలలో ఒక మంచి సీన్ జరుగుతుంటుంది, ఎప్పుడైనా సీరియస్గా సన్నివేశం జరుగుతుంటే ఉన్నట్టుండి ఒక కమెడియన్ అనేది బ్రహ్మానందం గారు లాగా ఎంటర్ అవుతారు, బ్రహ్మానందం గారి రూపంలో ఎంటర్ అవుతారు అక్కడికి, అదంతా సీన్ అంతా కూడా కామెడీ అయిపోతుంది, సీరియస్గా ఉన్న అంశం మొత్తం కూడా కామెడీ అయిపోతుంది. అలాగా ఏపీ రాజకీయాలు, ఏపీలో రాజకీయాలు బాగా సీరియస్గా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు అలా ఒక కమెడియన్గా రాజకీయాల్లోకి వచ్చి అదంతా కూడా కామెడీ చేసేసి మళ్ళీ మాయమైపోతుంటాడు ఆయన అనేది కవిత గారు గతంలో ఒక కామెంట్ చేశారు, దాని గురించి మీరేమంటారండి? కవిత గారు ఒక మహిళా నాయకురాలు, ఆవిడ గురించి ఎక్కువ మనం తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆవిడ తండ్రి పెట్టిన పార్టీలో కూడా ఆవిడ గెలవలేక మళ్ళీ దొడ్డదారిన ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ దాన్ని అడ్డుపెట్టుకుని ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు ఇరుక్కుంది ఆవిడ. ముందు ఆ కేసులోంచి బయటకు వచ్చే విధంగా ఆవిడ చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి హీరోనా కామెడీనా అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా, ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నారు, ఈయన ప్రజల కోసం ఈ రోజున పోరాడుతూ ఉన్నారు. ఆయన హీరోనో కాదు ప్రజలందరికీ తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలుసు ఆయన ఎంత మేరకు హీరోనో. ఆవిడ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్లోంచి బయటకు రావడానికి ఆవిడ చూసుకోమన్నాడు. ఒక మహిళ గురించి ఎంతకన్నా ఎక్కువ మనం మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు అనేక అది కాపుల పార్టీ అని అందరూ అంటుంటారు కదా. ఇవి ఈసారైనా సరే 2019 ఎన్నికల్లో కాపులు ఓన్ చేసుకున్నారు లేదా అనేది మనకి అర్థమైపోయింది. అంటే భీమవరంలో, గాజువాకలో రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయితే కాపులు ఆయన ఓన్ చేసుకోలేదని తెలిసిపోయింది అని మనకు అర్థమైపోయింది. అంటే కాపులు ఎక్కడైతే మెజార్టీ ఉందో అక్కడి నుంచి పోటీ చేసినా ఆయన గెలవలేకపోతున్నారు ఆయన. అలాంటిది ఈసారైనా కాపులు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ చేర్చుకొని జనసేనని ఆదరిస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం అనే ఒక సిద్ధాంతంతో ఆయన పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన ఒక కుల అభిమానం అనేది ఉండదు. కానీ ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కానీ కాపు నాయకుడు కాదు ఆయన. ఆయన అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకుడు. ఈ రోజున రాబోయే రాష్ట్ర పరిస్థితుల్లో, ఈ రోజున పరిస్థితులను బట్టి అన్ని కులాల నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తూ ఉన్నాయి, అన్ని కులాలు కూడా జనసేన పార్టీని ఆదరిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆయన కులాలను చూసుకుని ఎక్కడ కూడా ఆ రోజున 2019 ఎన్నికల్లో కూడా సీట్లు ఇవ్వలేదు. నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదే, అయినా కూడా ఆ రోజున కైగలూరు నియోజకవర్గానికి నన్ను పిలిచి ఆ రోజున నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఆయన కల్పించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, ప్రజలందరి కోసం పోరాడతారు. వంగవీటి మోహన్ రంగ గారు కూడా బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు నాయకుడిగా పనిచేశారు. ఆయన కూడా ఒక కాపు వర్గం కోసం పనిచేసిన నాయకుడు కాదు, కాకపోతే వాళ్ళు కాపు సామాజిక వర్గంలో పుట్టిన నాయకుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ప్రజలందరి కోసం పోరాడే నాయకుడు, ప్రజానాయకుడు, కాపు సామాజిక వర్గంలో పుట్టిన నాయకుడు, ప్రజలందరి కోసం పోరాడే నాయకుడు. ఆయన దయచేసి మీరు కులాన్ని ఆపాదించొద్దు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, అన్ని కులాలు కూడా ఈ రోజు జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నాయి. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాం. ఓకే, మీరు ఒక జనసేన నాయకుడిగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 2019 భీమవరం గాజువాకలో పోటీ చేశారు కదా, ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎక్కడి నుంచి అనేది పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిర్ణయం ఇంకా తెలియపరచలేదు. ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఈసారి బంపర్ మెజార్టీతో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు. అసెంబ్లీలో ఖచ్చితంగా అడుగు పెట్టి తీరతారు. ఓకే, జనసేనానితో పాటు బివి రావు గారు కూడా అసెంబ్లీలో ఉంటారంటారా? ఖచ్చితంగా అది దేవుడు కల్పించాల్సిన అదృష్టం. దానికి ఆ అవకాశం వస్తే మాత్రం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి, దేవుళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనం
హృదయపూర్వక నమస్కారాలు ప్రజాదేవుళ్ళకి దేవుళ్ళకి అందరూ కూడా తెలియజేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మొట్టమొదటిసారిగా ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పుడే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో అడుగు పెడతారో అప్పుడే మేము కూడా అసెంబ్లీలో ఆయనతో పాటు అడుగు పెట్టే అవకాశం వస్తే అంతకు మించిన మహద్భాగ్యం ఏముండదు. ఒక చిన్న అనుమానం అండి, ఇంతకుముందు కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా మారిపోయింది. కాయకులూరు గతంలో కృష్ణా జిల్లా, అయితే ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో మన రాజధాని ఉంది. అవును. అయితే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో పరిపాలన వైజాగ్ నుంచి చేయనున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. ఋషికొండ మీద మొత్తం గెస్ట్ హౌస్లు కార్యాలయాలు అన్నీ కూడా నిర్మించేస్తారు. సీఎం క్యాంప్ ఆఫీసు అవి కూడా నిర్మితమే. త్వరలో వెళ్ళిపోతారు అంటున్నారు అన్నమాట. దీంతో మీరు ఏకీపిస్తారు అసలుకి? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటి నుంచి ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు తప్ప ఆయన చిత్తశుద్ధి గల రాజకీయ నాయకుడిగా అసలు ఏనాడు లేడు. ఆయన నేను చిత్తశుద్ధి కలగవండి ఒకటే మాట ఒకటే బాట అని చెప్తాడు. ఆయన మాట తప్పే వ్యక్తి, మడమ తిప్పే వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజధాని ఇక్కడ అమరావతిలో రావాలి, ఇన్ని వేల ఎకరాలు సరిపోదు, అన్ని వేల ఎకరాలు కావాలి, ఇన్ని వేల ఎకరాలు కావాలని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు కావాలన్నాడు. ఒక రాజధానికే సరిగ్గా దిక్కులేదు, నువ్వు ఏది కూడా పరిపాలన చేయకుండా ఆ రాజధాని అభివృద్ధి చేయకుండా ఆపేసిన వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఇప్పుడు వచ్చి తర్వాత మూడు రాజధానులు కావాలని చెప్పావు. దానికి చట్ట ప్రకారం నువ్వు ఎలా వెళ్ళాలి? ఒక ప్రభుత్వం తరపున సిగ్గుచేటుగా నువ్వు కోర్టు నీకు మొట్టకాయలేసి దానికి చట్టపరంగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పిన తర్వాత మూడు రాజధాని అంశాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నానని చెప్పి నువ్వు కోర్టులో ప్రస్తావించావు. మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పావు. ఋషికొండని బోడుగుండుగా చేసి మొత్తం ఋషికొండ కొండను కొండను తవ్వేసి ఈ గ్రీన్ మ్యాట్లు పెట్టి తర్వాత దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి చేసావు. అక్కడ కూడా ప్రజలందరూ గమనించి ప్రజల ముందు నువ్వు ఎదవైపోయావు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఏ రకంగా ప్రజలు నిన్ను నమ్ముతా ఉన్నారని చెప్పేసి విశాఖపట్నంకి వెళ్ళి నేను పరిపాలన సాగిస్తానని చెప్తున్నావు. నీకు చట్ట ప్రకారం అది రాజధాని అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది. దాన్ని ధిక్కరించి నువ్వు ధైర్యంగా కూడా వెళ్ళి నువ్వు వైజాగ్ వెళ్ళి అక్కడ పరిపాలన సాగించగలవా? ఈ దసరాకి వెళ్తానని చెప్పావు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు మొగాడివైతే, నువ్వు మాట తప్పని మడం తిప్పని వ్యక్తి అయితే నువ్వు నిజంగా వైజాగ్ వెళ్ళి పరిపాలించు. ఈ దసరాకి నీకు దమ్ముందా? నువ్వు విశాఖపట్నం ప్రజల్ని మభ్య పెడుతున్నావా? ఇక్కడ రాజధాని మళ్ళీ మూడు రాజధానులు ఉపసంహరించుకుని ఇక్కడ కృష్ణా గుంటూరు ప్రజల్ని మభ్య పెడుతున్నావా? ఓ పక్క అక్కడ కర్నూలు ప్రజల్ని మభ్య పెడుతున్నావా? నువ్వు రాష్ట్రం అంతా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి పరిపాలన చేసి ఇదంతా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలందరినీ కూడా సైట్రాక్ చేయడం, ఈయన దోచుకునే వ్యవహారాలన్నీ కూడా, ఈయన అవినీతి పనులన్నీ కూడా ఎక్కడన్నా బయటకు వస్తే దానిలన్నీ కూడా సైట్రాక్ చేసే విధానంగా రాజధాని అక్కడికి వెళ్ళిపోద్ది ఇక్కడికి వెళ్ళిపోద్ది అని సైట్రాక్ చేయడం తప్ప నువ్వు దమ్ముగా ఒకటే మాట చెప్పి ఈరోజు నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నావు. నువ్వు పలానా తారీఖున నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అమరావతి నుంచి పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తానని చెప్పి నువ్వు తారీఖు చెప్పి ఈరోజు మేము ఛాలెంజ్ విసురుతాం. ఆ తారీఖు నుంచి నువ్వు పరిపాలన సాగించి అక్కడి నుంచి చూద్దాం, అదే జరుగుతుందేమో చూద్దాము. ఇప్పుడు దసరా తారీఖు పూజలు కూడా అంటున్నారు కదా, చూద్దాం. ఆయన చేస్తే ఏ రకంగా ఆయన చట్ట ప్రకారం అక్కడ కోర్టులో సుప్రీంకోర్టు వద్దని చెప్పిందని ఆయన ఏ రకంగా చేస్తాడు? ఇక్కడ ప్రజలు మభ్య పెడతాడు, అక్కడ ప్రజలు ఎన్నోసార్లు లేదు కదా, వెళ్ళి పరిపాలన అక్కడ నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ కూర్చొని పరిశీలిస్తూ అక్కడ నుంచి చేస్తానంటాడు. ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నోసార్లు వాయిదాలు వేసాడు. ఈ ఎన్నికలు ఇంకో ఐదు నెలల్లో ఎన్నికలు వస్తే ఐదు నెలల్లో ప్రభుత్వం మారిపోద్ది. ఇంక ఈ ఐదు నెలలు కూడా ఆయన ఇలా కాలయాపన చేయడానికి ప్రజలు మభ్య పెట్టడానికి తప్ప ఆయన వెళ్ళేది లేదు. అసలు ఆయన పరిపాలన ఎక్కడ చేస్తున్నాడు అండి? అసలు ఆఫీసులో కూర్చుని పబ్జీ ఆడుకునేవాడు ఇక్కడ అమరావతిలో కూర్చుంటేమి, ఇక్కడ తాడేపల్లిలో కూర్చుంటేమి, వైజాగ్లో కూర్చుంటేమి, హైదరాబాద్లో కూర్చున్న పబ్జీ ఆడుకుంటాడు. ఇంకా ఆయన పరిపాలన చేసేది ఎక్కడ ఉంది? అసలు అక్కడ సాక్షాత్తు డిజిటల్ సిగ్నేచర్, ముఖ్యమంత్రి గారు డిజిటల్ సిగ్నేచర్లే దొంగిలించి వేరే డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిన విషయాన్ని బయటకు రాకుండా ఆపిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఫైల్స్ మీద ముఖ్యమంత్రి సంతకం పెట్టాల్సిన సంతకాలను కూడా సరిగ్గా చూసుకోకుండా కూర్చొని పబ్జీ ఆడుకునేవాడు ఏం పరిపాలన చేస్తాడండి? ఆయనకి మళ్ళీ పరిపాలన రాజధాని ఎందుకండి ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డిజిటల్ సంతకాలు తస్కరించారంటారా? తస్కరించారు అనే విషయం ఆల్రెడీ కూడా బయటకు వచ్చింది. దాన్ని బయటకు రాకుండా అక్కడ సీఎం ఆఫీసులోనే అంత, అసలు ఒక సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ని తస్కరిస్తే కూడా చూసే అంత దిక్కు లేకుండా ఎంత సోయమాల పరిపాలన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందనేది మనకు అర్థమవుతోంది. ఓకే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అవి కామెంట్ చేశారు ఈరోజు. దానికి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ మాకు నా జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ గారు కూడా దాన్ని, అది జరిగిన వెంటనే కూడా ప్రెస్ మీట్లో పెట్టి తెలియజేశారు. దాన్ని వాళ్ళు ఏ రకంగా దాన్ని బయటికి రాకుండా దాన్ని ఎలా మేనేజ్ చేశారో కూడా తెలిసింది. దాన్ని అంతా కూడా ఏ డాక్యు, ఇప్పుడు ఈ రోజున మనకి ఏ జీవోలైనా ఏమన్నా కూడా చీకటి జీవోలు ఎందుకంటే పెడుతున్నారు, ప్రతిదీ కూడా డాక్యుమెంట్లు ప్రజలు కనపడేలాగా పెట్టచ్చు కదా. ప్రతిదాన్ని కూడా వీళ్ళు చీకటి జీవోలు పెట్టి దాన్ని చేస్తూ ఉంటే ఇక్కడ పరిపాలన ఏ రకంగా వీళ్ళు మభ్యపెట్టి చేస్తున్నారో అర్థమవుతుంది. ఆ యొక్క డిజిటల్ సిగ్నేచర్ తస్కరించడం అనేది అంతా కూడా అక్కడ సీఎం ఫేషి ఆఫీసులో అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా కైకలూరు నియోజకవర్గ ప్రజలకు బీవీరావు గారు ఇచ్చే సందేశం ఏంటి అసలు? కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా 2024లో ఏ రకంగా జనసేన పార్టీ రాష్ట్రంలో ఎలా పోరాడుతూ ఉందో, కైకలూరు నియోజకవర్గంలో 2019 నుంచి అంత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల కోసం అనేక కార్యక్రమాలు
నేను కానీ మిగిలిన జనసేన సైనికులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అనేక కార్యక్రమాలు చేసే ఉన్నాం. కరోనా సమయంలో కూడా ఊరూరు మేము కొన్ని ఊర్లలో కూరగాయలు అవన్నీ కూడా పంచి ప్రతి ఇంటింటికి తిరిగి కూరగాయలు పంచాం. తర్వాత మిగిలిన జన సైనికులు కూడా కూరగాయలు పంచారు. మిగిలిన పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తరఫున వాళ్ళ సొంత జేబులోంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఎవరు కూడా కూరగాయ ఇచ్చిన వాళ్ళు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఇలాగ అలాగని చెప్తున్నారు కానీ ఎవరు కూడా సేవా కార్యక్రమాల్లో వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు చేసిన వాళ్ళు లేరు. ప్రజల తరఫున అనేక విషయాల్లో మేము పోరాడుతూ ఉన్నాం. దీన్నంతా కూడా గమనించి 2024లో జనసేన పార్టీని అనేక విషయాల్లో ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల తరఫున నిలబడుతున్నాం, రోడ్ల మీద ఉన్నాం, మీకోసం నిలబడి ఉన్నాం కాబట్టి 2024లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని, జనసేన తెలుగుదేశం కూటమిని అధికారంలోకి రాష్ట్రంలో తీసుకురావాలని, అదేవిధంగా కైక్లూరు నియోజకవర్గంలో కూడా జనసేన తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటామండి. దైవభక్తి ఉందా మీకు? ఉందండి. ఏ దేవుని ఎక్కువ కలుస్తుంటారు? శ్రీకృష్ణుడి అండి. శ్రీకృష్ణుడు? మీ కులదైవం శ్రీకృష్ణుడిని ఎక్కువ కలుస్తారా? కులదైవం మామూలుగా శ్రీకృష్ణుడు అందరికీ దైవమే కదండి. అంతేనంటారా? శ్రీకృష్ణుడు అంటుంటారు కదా అట్లా. అంటే దేవుడు యాదవ కులంలో పుట్టాడు కాబట్టి అది కొంత అదృష్టం తప్ప ఆయన దేవుడు దేవుడే కానీ అందరికి దేవుడే. శ్రీకృష్ణుడిని ఎక్కువ కలుస్తుంటారట. అంటే శ్రీకృష్ణుని కొలవడమేనా ఏమన్నా నిజ జీవితంలో కృష్ణ లీలలు ఏమన్నా? అట్లేం లేదు. కృష్ణలీలలు ఏం లేవు కదా. శ్రీకృష్ణుడు ఆయన దేవుడికి ఏంటంటే ఎవరిని నొప్పించకుండా ఆయన ఉండే విధానం. ఆయన మహాభారతంలో కూడా అర్జునుడికి గీతోపదేశం చేసేది కూడా అనేక రకంగా మనకి రాజకీయంలో కానీ జీవితంలో కానీ భగవద్గీత సారాంశం అసలు మనం ఎలా బతకాలి, మన జీవితం మనం ఒక జీవన విధానంలో అసలు మనం ఏ రకంగా ఉండాలి, మనకు బాధలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు మనకు అనేక ప్రశ్నలకి సమాధానం ఆ యొక్క భగవద్గీతలు దొరుకుద్ది. దానివల్ల మనకి ఇప్పుడు ఏది వచ్చినా భగవద్గీత భగవద్గీత కొనుక్కున్నాను అంత పూర్తిగా కాదు, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్లో ఉన్నవి ఇలాంటివి కొన్ని. భగవద్గీత మనకి మహాభారతం టీవీలో వచ్చేది, మహాభారతం సీరియల్ కూడా చూస్తూ ఉంటాం, అది హిందీ డబ్బింగ్ ఇది ఒకటి. అది కానీ గీతా సారాంశం కూడా తెలుగులో ఉన్నవి చదువుతాము. దానిలో మనకి అనేక మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు కాసేపు అది చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతే, అందులో మనకు అన్నిటికీ సమాధానం దొరుకుద్ది, మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఆత్మవిశ్వాసం కూడా అందులోంచి దొరుకుద్ది. అందుకే శ్రీకృష్ణుడు అంటే అంత ఇష్టం. శ్రీకృష్ణుడు ఇష్టం అయితే పర్వాలేదు, మళ్ళీ ఆయన ఫాలో కావడం లేదా? ఏం చెప్పడం లేదు మీరు? డౌట్ వస్తుంది, ఏం ఫాలో కావడం లేదు కదా? ఫాలో కావడం అంటే ఆయన అన్ని మంచి విషయాల్లో అన్నింటిలో ఫాలో అవుతూ ఉన్నాం. ఆయనకున్నంత ఫాలోయింగ్ మనకెక్కడుంది మనం ఫాలో అవడం? అంతే, బాగానే ఉన్నారు కదా మీరు కూడా. శ్రీకృష్ణుడు కన్నా బాగా అందరికీ ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, బాగా మంచి 6 ఫీట్ ఏమో ఉన్నట్టున్నారు, మంచి కలర్ బాగానే ఉన్నారు కదా. లేదంటారా ఫాలోయింగ్ లేదా? ఇప్పుడు ఎందుకులేండి మీరు ఉంటే నాకు డౌట్, క్లియర్గా చెప్పట్లేదు మీరు నాకు, ఉందా లేదా అని క్లియర్ చెప్పట్లేదు. అలా ఏం లేదండి. సరే, ఉందో లేదో మరి భవిష్యత్తు తెలియజేస్తుంది. మరి బాడీ ఫిట్నెస్ బాగుంది, ఏమన్నా వ్యాయామం బాగా చేస్తుంటారా, జిమ్ వెళ్తుంటారా? జిమ్కి అది వెళ్ళేదే ఉండదు. మామూలుగా మనం చెరువు దగ్గరికి వెళ్తాం, పొద్దున పూట చెరువు దగ్గరికి వెళ్తాం, తర్వాత మళ్ళీ ఆఫీస్కి వస్తాం, మళ్ళీ డే టైం అంతా ఈ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాం. ఇక పొలిటికల్కి తిరిగేటప్పుడు కూడా ఎక్కువ నడిచేది ఎక్కువ ఉంటుంది కదా, మన పాదయాత్ర జనసేన జనమేరిన ఊళ్ళో తిరిగేటప్పుడు కానీ ఈ చెరువుల దగ్గర తిరిగేది కానీ అక్కడ వరకే. ప్రత్యేకంగా మనం జిమ్కి వెళ్ళి వ్యాయామాలు చేసేది ఏం లేదు. ప్రాను ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు మీరు ఎక్కువగా? మనం మామూలుగా ఫార్మర్గా ఉన్నాము, ఈ ఫీడ్ ఒకటి చేస్తాము మనం, ఈ ఎక్స్పోర్టర్స్కి మనం అమ్ముతాం, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఫిష్ కర్రీ ఏం పెట్టలేదు మీరు ఆయనకు? లేదు లేదండి, చేపల చెరువులు ఉన్నాయి కదా మీకు, ఉన్నాయి, రుచి చూపించలేదు ఏమి. ఆయన మచిలీపట్నంలో ఉన్నారు అప్పుడు, అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చారు. ఇక్కడ యాత్ర అంతా కూడా మేము ఇక్కడ లోకల్లో చూసుకున్నాం. దీని తర్వాత ఇటు నుంచి ఆయన మంగళగిరి వెళ్ళడం జరిగింది. బీవి రావు గారు భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? ప్రజలకి సేవ చేసే అవకాశం మనకు, ప్రజాక్షేత్రంలో మనం చిన్న వయసులో మన ప్రజాక్షేత్రంలోకి నిలబడే అవకాశం మనకు వచ్చింది. ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకుని ప్రజలకి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించాలని చెప్పేసి దాన్ని మనం ఒక అధికారం చేతిలో ఉంటే ఇంకా మరింతగా మనం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. ఖచ్చితంగా అండి, సేవ 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 అంటున్నారు, ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వచ్చి చట్టసభలకు అడుగు పెడితే మీరు ఈరోజు చెబుతున్నట్టుగా, ఈ వేదిక మీద చెబుతున్నట్లుగా ప్రజలకు నిజమైన సేవను అందిస్తారని, మనస్ఫూర్తిగా పారదర్శకంగా పాలన అందిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ అండి, విష్ గుడ్ లక్ అండి బీవీరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.